पड़पे सनातन उलि सनातन विनूतन लेनेवाड़ी पौरुषं नाड़ी राजसं जाति साहसं पड़पाले पड़पाली शताब्दाल घन कीर्ति दशाब्दाल मन प्रगति युगांताल वरकू वेलगाली कलवाली कदलाली तेलुगु जाति चेयि कलिपि निरवाले తెలుగువాడి భాష ఒకటే తెలుగువాడి గుండె ఒకటే తెలుగు గుండె చప్పుడొకటే భాష ఒకటే భావం ఒకటే గుండె ఒకటే చప్పుడొకటే నెత్తురు ఒకటే సత్తు ఒకటే భూమి ఒకటే మూహం ఒకటే నేల ఒకటే మట్టి ఒకటే రాజ్యం ఒకటే రాష్ట్రం ఒకటే రాష్ట్రం ఒకటే రాష్ట్రం ఒకటే రాష్ట్రం ఒకటే తెలుగు రాష్ట్రం ఒకటే తెలుగు రాష్ట్రం ఒకటే విడిపోవాలి ఇన్నాళ్ళు కలిసి మలసి తెలుగులంత జీవించి ఇప్పుడు ఎందుకు విడిపోవాలి ఇన్నాళ్ళు కలిసి మలసి తెలుగులంత జీవించి ఇప్పుడు ఎందుకు విడిపోవాలి జై సమైక్యాంధ్ర గోదావరి సమైక్య గళం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు చర్చా కార్యక్రమంలో మనకి రాజమండ్రి ప్రకాష్ నగర్ రౌండ్ పార్క్ వాకర్స్ క్లబ్ సభ్యులు పాల్గొంటున్నారు. ముందుగా వారందరినీ కూడా పరిచయం చేసే కార్యక్రమం తీసుకుందాం. సీరా వెంకటేశ్వర గారు వాకర్స్ క్లబ్ సభ్యులు, వ్యాపారవేత్తగా రాజమండ్రిలో అందరికీ సుపరిచితులు. అదేవిధంగా గొల్లా శరత్బాబు గారు వీటీ కాలేజ్ మెంబర్గా ఆయన లెక్చరర్గా పనిచేస్తున్నారు వీటీ కాలేజీ నుంచి. దుక్కిపాటి భాస్కర్ రావు గారు గవర్నమెంట్ కాలేజీ రిటైర్డ్ లెక్చరర్ దుక్కిపాటి భాస్కర్ రావు గారు. ఎంవీఎస్ఎస్ మూర్తి గారు రాజమండ్రి ప్రకాష్ నగర్ రౌండ్ పార్క్ వాకర్స్ క్లబ్ సభ్యులు మరియు ఏకేసీ కాలేజీ ఫిజికల్ ఎడ్యుకేషన్ అధ్యాపకులుగా మనకి సేవలు అందిస్తున్న వ్యక్తి. అదేవిధంగా ఇప్పుడు ఈయపు భవానీ శంకర్ తెలుగు తల్లి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, వాకర్స్ క్లబ్ సభ్యులుగా కూడా ఉన్నారు. యథావిధిగా ప్రతాప్ ప్రగళ్లపాటి మన కార్యక్రమానికి విశ్లేషణ అందిస్తారు. ముందుగా వీరందరికీ ఛానల్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతూ వీరందరికీ సీరా వెంకటేశ్వరరావు గారి దగ్గర నుంచి వద్దాం. వెంకటేశ్వరరావు గారు మాట్లాడే ముందు ఒకసారి ఈరోజు పార్లమెంట్ ఆవరణలో రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక పాత్రికేయుల సమావేశం నిర్వహించి తన ఆవేదనని ఆందోళనని వ్యక్తం చేశారు. ఆ క్లిప్ చూసిన తర్వాత దాని మీద ఆయన కామెంట్స్ తీసుకుందాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది, ఏ బిల్లు ప్రవేశపెట్టాలన్నా ఆ తీసి ఆ పదాలు తీసేసి దాని బదులుగా ఎక్సెప్ట్ ఆన్ ది రికమెండేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ గారు గనక ఇది పెట్టాలి అని సిఫార్సు చేస్తే తప్ప రాష్ట్రాల విభజన పెట్టడానికి వీలు లేదు అని ఆర్టికల్ 3లో క్లియర్ గా రాశారు. 1956లో ఆర్టికల్ 3ని మళ్ళీ అమెండ్ చేశారు. ఫిఫ్త్ అమెండ్మెంట్ చదువుకుంటే ఫిఫ్త్ అమెండ్మెంట్ ప్రకారం హ్యాస్ టు అప్టైన్ ద వ్యూస్ ఆఫ్ లెజిస్లేచర్, భారత అధ్యక్షుడు ఆ శాసనసభ యొక్క వ్యూస్ ఏవైతున్నాయో వాటిని అప్టైన్ చేసి తీరవలసిందే. అప్టైన్ చేసిన తర్వాత ఒకవేళ కనుక ఇక్కడి నుంచి తెలంగాణ అని బిల్లు పంపిస్తే ఆ బిల్లు అక్కడ మెజార్టీ సాధించలేకపోతే ప్రెసిడెంట్ గారి దగ్గరికి మళ్ళీ వస్తుంది. ప్రెసిడెంట్ గారు మళ్ళీ గవర్నమెంట్ చెప్తాడు ఈ బిల్లులో ఏ రకమైన మాడిఫికేషన్ చేస్తే సర్వసమ్మతి వస్తుందో ఆ మాడిఫికేషన్ చేసి మళ్ళీ పంపించండి శాసనసభకని. అలా ఎన్నిసార్లైనా సరే ప్రెసిడెంట్ గారు పంపించవచ్చు. ఏ రోజునైనా సరే శాసనసభలో సర్వసమ్మతి వచ్చిన తర్వాతే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఆ బిల్లు ప్రవేశపెట్టబడుతుంది. కానీ ఆర్టికల్ 3లో అలా లేదు కదండి అంటారు. అది ఎంత శుష్కవాదనంటే మనకున్నటువంటి కాన్స్టిట్యూషన్ ప్రకారం భారత రాష్ట్రపతి మీలో ఏ ఒక్కరినైనా సరే నన్ను కానీ మిమ్మల్ని కానీ ఎవరినైనా సరే పిలిచి నువ్వు రేపు నుంచి ప్రధానమంత్రి రా పదవి స్వీకారం చేయని చెప్పచ్చు. అది కాన్స్టిట్యూషన్. 6 నెలల లోపల అతను ఉభయ సభల్లో తన మెజార్టీని రూపించుకోవాలి. కాన్స్టిట్యూషన్ లో ఇదే ప్రిస్క్రైబ్ చేశారు.
కానీ ఇప్పుడేనా అలా జరిగిందా మెజారిటీ ఎవడైతే నిరూపించుకుంటాడో అతన్నే ప్రధానమంత్రి చేశారు కానీ కాన్స్టిట్యూషన్ లో పవర్స్ ఉన్నాయి కాబట్టి కాన్స్టిట్యూషన్ లో రాశారు కాబట్టి రాసిన దాని ప్రకారం నేను ఎవరో నాకు అరుణ్ కుమార్ బాగా తెలుసు రా అరుణ్ కుమార్ నువ్వు వచ్చి ప్రధానమంత్రిగా పనిచేయి ఆరు నెలలకు రెండు రోజుల ముందు రాజీనామా చేయి రెండు రోజుల తర్వాత మళ్ళీ నిన్ను ప్రధాని చేస్తాను అని ఎల్ఎంఆర్ పోస్టింగ్ లాగా చేయటం అనేది ఎప్పుడు జరగదు కాన్స్టిట్యూషన్ లో ఉన్నది కన్వెన్షన్ అంటే దాన్ని బట్టి ఫాలో అయ్యి జరుగుతుంది రాష్ట్ర శాసనసభలో ఆమోదం పొందాలంటే తెలంగాణ ప్రాంత నాయకులు అని చెప్పుకునే వాళ్ళు కొంచెం నమ్రతతో వ్యవహరించండి కొంచెం పెద్ద మనుషులుగా వ్యవహరించండి మాట్లాడే వాళ్ళని నాలాగా మాట్లాడే వాళ్ళని అడ్డుపడి ఆపటం కానీ ఎన్జీఓలు సభ పెట్టుకుంటామంటే హైదరాబాద్ వచ్చిన వాళ్ళని తంటామని కానీ ఇటువంటి మాటలు చెప్పడం వల్ల తెలంగాణ బిల్లు అనేది ఏ రోజుకి కూడా శాసనసభలో పాస్ అవ్వదు శాసనసభలో పాస్ అవ్వకుండా ఇక్కడ లోక్సభలోను రాజ్యసభలోను ప్రవేశపెట్టబడదు అందుకే కాంగ్రెస్ పార్టీ అన్ని ఎక్సర్సైజ్ చేస్తుంది అందుకే యాంటోని కమిటీ వేసింది అందుకే మమ్మల్ని అందరినీ పిలిచి మీ అభిప్రాయాలు చెప్పండి మీ అభిప్రాయాలు అన్ని కూడా క్రోడీకరించి బిల్లు తయారు చేస్తామని చెప్తుంది కానీ ఒక పక్క నుంచి ఎవరి అభిప్రాయాలు చెప్పడానికి వీల్లేదు ఎవరి అభిప్రాయం చెప్పవలసినటువంటి అవసరం లేదు ఎవరైనా మాట్లాడితే మేము ఊరుకో మాట్లాడలేము అనేటువంటి ప్రవర్తన ఏదైతే చేస్తున్నారో అది మీ కాజుకి మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికకి చాలా అపాయకరమైనటువంటి పరిణామాలు తీసుకొచ్చింది అనేటువంటిది ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను చెప్పదలిచాను ఇది వాళ్ళ కన్వే చేయవలసింది ఏంటంటే కొంతమంది చెప్పారు పెద్ద మనుషులు అన్నదమ్ముల్లో విడిపోదాం కలిసి మాట్లాడుకుందామని అది ఎప్పుడు కూడా చాలా ఆరోగ్యకరమైనటువంటి పద్ధతి కానీ మీరు చెప్తుంది ఒకటి యాక్చువల్ గా గ్రౌండ్ లో జరుగుతున్నది ఒకటి ఆమోదం పొందకుండా ఒక్క రాష్ట్రం కూడా ఏర్పడలేదు శాసనసభ ఆమోదం పొందకుండా ఏర్పడినటువంటి రాష్ట్రం అంటే ఇప్పటివరకు అక్కడ జరగలేదు హర్యానా పంజాబ్ని రాష్ట్రపతి పాలనలో పెట్టారు కదా అంటున్నారు అప్పటికే హర్యానా పంజాబీ ఇరు రాష్ట్రాల వాళ్ళు కూడా విడిపోవాలని కోరుకున్నారు వెల్కమ్ బ్యాక్ మీరు చూశారు కదా అరుణ్ కుమార్ గారి వాదన ఏమనిపిస్తుంది ఆయన చెప్పిన దాని ప్రకారం రాష్ట్ర విభజన జరిగే అవకాశం ఉందంటారా లేదంటారా ఆయన మాటలు ఎంతవరకు నమ్మచ్చు పెద్దలు పూజలు మన రాజమండ్రి ఎంపీ గారు శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆవేదన మన రాష్ట్రం విడిపోకూడదు సమఖ్యంగా ఉండాలని ఒక ఉద్దేశంతో మన ఎంపీ గారు చెప్పారు ముమ్మాటికి కూడా ఇది ఈ ప్రత్యేక తెలంగాణ బిల్లు అసెంబ్లీలో ముందు పాస్ అవ్వాలి ఆ తర్వాత మళ్ళీ రాజ్యసభలో పాస్ అవ్వాలి పార్లమెంట్లో పాస్ అవ్వాలి కాబట్టి ఈ బిల్లు పాస్ అవ్వని మన అరుణ్ కుమార్ గారు మాటలు బట్టి మన సమక్షవాదం అందరికీ కూడా అర్థమవుతుంది ఈ రాష్ట్రం ఎదదీయడం అంటే మనం ఒక బర్త్డే రోజుని కేక్ ముక్కగా కట్ చేసుకొని పంచేసుకోవడం అంటే కాదండి ఇది ఈ రాష్ట్రంలో నీటి వనరులు ఉన్నాయి అవి పంపకాలు ఉంటాయి అలాగే ఇరిగేషన్ నిమిత్తం 80 యూనివర్సిటీలు హైదరాబాద్లో ఉన్నాయి ఏంటి మన పిల్లలు చదువుకోవాలంటే విభజన చేస్తే మన ఆంధ్రప్రదేశ్కి సీమాంధ్రకి ఒక యూనివర్సిటీ కూడా ఉండదు అలాగే శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంది దాని కింద మొత్తం సగమో తెలంగాణలో ఉంది సగమో ఆంధ్రప్రదేశ్లో ఉంది 12 గేట్లు ఒక 6 గేట్లు తెలంగాణ వాళ్ళకి వెళ్తే 6 గేట్లు మనకు వస్తాయి ఏంటి దానివల్ల పవర్ ప్రాజెక్టుకి వచ్చే వాటర్ కూడా ఏంటి ఆ తెలంగాణ శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచే రావాలి మనకి ఇప్పుడైతే మనం ఈ తెలంగాణ ఎరగొట్టామో ఏంటి ఈ నీటి సమస్య కూడా వస్తుంది మన ఆంధ్రప్రదేశ్ ఎడారవుతుంది మన పిల్లలు వెళ్ళి అక్కడ టికెట్లు ఆడుకోవాలి మనకు వచ్చే గోదావరి వాటర్ అవనివ్వండి కృష్ణానది వాటర్ అవనివ్వండి ఇవన్నీ కూడా మన తెలంగాణ నుంచి వచ్చినాయి ఏంటి దానివల్ల మనకి అక్కడ శ్రీశైలం ప్రాజెక్టులో వాటర్ లేకపోతే అటు రాయలసీమ ఏదో ఉండండి కర్నూలు ఏమైనా అన్నీ కూడా ఎడారులు అవుతాయి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఏంటి మన పెద్దలు మన కాంగ్రెస్ పెద్దలు ఏంటి తెలుగుదేశం పెద్దలు ఏంటి మన రాజకీయ నాయకులు కూడా అందరూ కూడా పార్టీ జెండాను పక్కన పెట్టి ఈ సమక్షవాదానికి మద్దతు పలికి ఏంటి ఈ సమక్షవాంధ్ర అనే ఉద్యమం అది ఒక పొలిటికల్ నుంచి రాలేదండి ఇది ఇది ప్రతి ఒక్కరి నుంచి ప్రజల నుంచి వచ్చిన ఉద్యమం ఇది ఇప్పుడు రాజమండ్రిలో ఎక్కడా లేని వాతావరణం ఏ పార్టీ కూడా ఇంకో పార్టీతో కలవని పరిస్థితి ఉంది చాలా ప్రాంతాల్లో అన్ని పార్టీలు కలిసి జెండాలు పక్కన పెట్టి మీరన్నట్టు ఉద్యమాన్ని సాగిస్తున్నాయి ప్రజల్లోకి వచ్చారు నాయకులందరూ కలిసి అక్కడ వాళ్ళ పార్టీలు విధానాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ప్రజల పక్షాన నేతలు నిలుస్తున్నారు ఈ రాజమండ్రి ప్రాంతంలోనే ఈ విభేదాలు ఎందుకు వస్తున్నాయి ఇక్కడ పొలిటికల్ మెయిన్ ఇక్కడ మాకి రావడానికి కారణం ఏంటంటే అండి పొలిటికల్ లీడర్స్ అండి వాళ్ళకి ఒకరి మీద ఒకరికి అంటే నేను గొప్ప అంటే నేను గొప్ప ఇప్పుడు సమక్షాంధ్రకి మనము మద్దతు పలుకుతున్నామండి ముందు ఒక జాతీయ పార్టీ మీరు ప్రత్యేక తెలంగాణ ఇవ్వకపోతే మేము ఇచ్చేస్తామని చెప్పి జాతీయ పార్టీ ఉంది ఇంకో ప్రాంతీయ పార్టీ ఏముందంటే మీరు తెలంగాణ ఇచ్చేస్తా నాకు అభ్యంతరం లేదని చెప్పి లెటర్ ఇచ్చేసింది
ఇంకొక ప్రాంతీయ పార్టీ ఏముందంటే ఇరువురికి సమానంగా మీరు న్యాయం చేయండి అని చెప్పి ఇంకో పార్టీ ఉంది. ఈ లేఖలన్నీ తీసుకొని అధికార పార్టీ కేంద్రంలో ఏంటి అంటే ఒక ఒక కొడుకు గురించి కొడుకుని పిఎం చేయాలంటే ఎరగొట్టి పాలించు అంటే విభజించి పాలించు బ్రిటిష్ వాడి మెంటాలిటీ అండి. అదే మెంటాలిటీ ఇప్పుడు ఉన్న మన పెద్దలు ఉపయోగించుకొని రాష్ట్రాన్ని ఎరగొట్టి పాలిందాం అని చెప్పేసి ఉద్దేశంతో. వెంకటేశ్వర గారు అంటే రాజమండ్రి సిచ్యువేషన్ గురించి అడుగుతున్నారు, రాజమండ్రిలో నాయకులు ఎందుకు కలవలేకపోతున్నారు? అది వాళ్ళ వాళ్ళు అంటే వచ్చే 2014 ఎలక్షన్ లోకి మా పార్టీ ముందు ఉండాలి మా పార్టీ ముందు ఉండాలి అని చెప్పేసి వాళ్ళకి మామూలుగా కలుస్తారండి. పొలిటికల్ గా మాత్రం కలలేరండి వీళ్ళు. మామూలుగా ఫంక్షన్లు అయితే మామూలుగా కలిసి ఉంటారు సార్. అయితే ఇక్కడ పొలిటికల్ గా వచ్చేసరికి మటుకు ఏంటి మీరు ముందు ఉండాలి నేను ముందు ఉండాలి అని చెప్పేసి పక్కపక్క నియోజకవర్గాల్లో ఉన్న సమైక్యత ఇక్కడ కనబడలేదు. ఉంది సార్, ప్రముఖ ప్రజల్లో ఉంటుందని పొలిటికల్ పక్కపక్క నియోజకవర్గాలు రాజధాని కావచ్చు పక్కన స్టేడియం కావచ్చు ఎక్కడైనా చూసుకుంటే వాళ్ళందరూ కలిసే చేస్తారు. మళ్ళీ రాజమండ్రిలో ఎందుకు చేయట్లేదు? మా రాయమండ్రిలో కూడా ఇప్పుడు చెప్పిన కదా సార్, ఇప్పుడు వీళ్ళు ఏంటంటే అండి విడివిడిగా చేస్తున్నారు సార్ రాయమండ్రిలో కూడా ఉద్యమాలు. ఇక్కడ కూడా 2014లో ఎన్నికలు వస్తాయి కదా అందరికీ ఒకటే కదా. అవునండి, అంటే ఇక్కడ ఏంటంటే అండి మన రూరల్ ఉంది టౌన్ ఉంది రోడ్లలో విడిపోయారండి. రోడ్లలో మేము చేద్దాం ఈ రోజు అమ్మో మన ఒక ప్రాంతీయ పార్టీ ఎక్కడమ్మో రాష్ట్ర రూప చేసి వాళ్ళు ప్రాబ్లం ఇవ్వించుకోవడం చేసిందండి. అలాగే ఇంకో పార్టీ ప్రాబ్లం కానీ వీళ్ళు కలవపోతున్నారండి. కలవ కారణం ఏంటంటే మళ్ళీ 2014 వస్తే మళ్ళీ మేము ఏంటి వాళ్ళకి సపోర్ట్ చేసామంటే వాళ్ళ పైకి వచ్చేస్తారు, వాళ్ళ పేరు పైకి వస్తుంది ఆ పార్టీ పేరు, మనం నొక్కడిపోతామని చెప్పి ఇండివిజువల్గా చేసుకుందామని చెప్పేసి ఒకళ్ళు కలడానికి ఆస్కారం లేకుండా ఎవరికి వారు ఇండివిజువల్గా ఈ సమక్రాంతి దగ్గర చేసుకుంటారు తప్పండి, ఇంకేం కాదండి. మళ్ళీ మీ దగ్గరికి వద్దామండి. ఒకసారి మన అరుణ్ కుమార్ గారి రెండో క్లిప్ చూద్దాం. రెండో క్లిప్లో ఆయన ఇంకా పంజాబ్ చండీగఢ్కి సంబంధించిన కొంత మ్యాటర్ చెప్పడం జరిగింది. ఆ మ్యాటర్ క్లిప్ చూసిన తర్వాత మనం మూర్తి గారిని అడిగి ఆ విశ్లేషణ తీసుకుందాం. ఆయన దాంతోపాటు క్రీడలకు సంబంధించి కూడా ఎలాంటి నష్టం వాటిల్లబోతుంది రాష్ట్రానికి ముఖ్యంగా ఈ ప్రాంతానికి అన్నది కూడా విశ్లేషణ అందిస్తారు. ఒక్క రాష్ట్రం కూడా ఏర్పడలేదు, శాసనసభ ఆమోదం పొందకుండా ఏర్పడినటువంటి రాష్ట్రం అంటే ఇప్పటివరకు ఎక్కడా జరగలేదు. హర్యానా పంజాబ్ని రాష్ట్రపతి పాలనలో పెట్టారు కదా అంటున్నారు, అప్పటికే హర్యానా పంజాబ్ ఇరు రాష్ట్రాల వాళ్ళు కూడా విడిపోవాలని కోరుకున్నారు. ఇక్కడ ఇరు రాష్ట్రాల వారు ఇరు ప్రాంతాల వారు విడిపోవాలని కోరుకోవట్లా, ఎందుకు కోరుకోవట్లేదు అన్నది అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అవసరం తెలంగాణ నాయకులు ఆంధ్ర నాయకులు కలిసి కూర్చుంటే అడ్రస్ చేయగలం తప్ప మీరు మీ పట్టు మీది మా పట్టు మాదంటూ జరిగేది కాదు. మీకేంటి అభ్యంతరాలు చెప్పాలి, మాకేంటి అభ్యంతరాలు మేము చెప్పాలి, మేము చెప్పుకో రాబోతున్నాం కాబట్టి అంతే కంటిన్యూ సార్. ఈవేళ ఏదో పరిస్థితి బాగా ఉందని అనుకుని పార్లమెంట్ లో మాట్లాడే ప్రయత్నం చేస్తే దాన్ని దారుణంగా వచ్చి అడ్డుకున్నారు. ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక నిర్ణయం తీసుకునేటువంటి ప్రక్రియకి ఆటంకాలు కలిగిస్తుందని చెప్పడమే నేను చెప్పదలుచుకున్నాను. అసెంబ్లీ తీర్మానం ఇప్పుడు డిస్ప్యూట్ లేని చోట డిస్ప్యూట్ లేని చోట అసెంబ్లీ ఇప్పుడు మన హైదరాబాద్ విలీనంలో జరిగింది. తెలంగాణ విలీనం ఎప్పుడైతే హైదరాబాద్ నుంచి తెలంగాణను వేరు చేసి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపారో అప్పుడు జరిగింది కూడా అసెంబ్లీలో తీర్మానం అవ్వలేదు, కానీ అసెంబ్లీలో జరిగినటువంటి చర్చల పూర్తి వివరాలు అసెంబ్లీ నుంచి ఇక్కడ కేంద్ర హోంమంత్రిత్వ శాఖకి పంపించారు. ఇంతమంది పాల్గొన్నారు, ఇంతమంది విశాలాంధ్ర కోరుకున్నారు, ఇంతమంది ఎడవీయాలు నేరుగా ఉండాలి తెలంగాణ అని కోరుకున్నారు అని చెప్పి వాళ్ళు పంపించిన దాన్ని బట్టి చూసి ఫెడరల్ కమిషన్ 2/3 మెజార్టీతో ఒప్పుకుంటేనే కలపాలని ఏదైతే అన్నారో ఆ 2/3 మెజార్టీ ఇవాళ వచ్చేసింది, అందుకని ఇవాళ కలిపేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ బిల్లు పెట్టడం జరిగింది. ఏదైనా ఏకాభిప్రాయం అనేటువంటి సాగర కన్సెన్సస్, మీకు ఇక్కడ రాష్ట్రపతి గారు అబుల్ కలాం గారి స్పీచ్ లో కూడా అదే చెప్పాడారా, తెలంగాణ అనేది కన్సెన్సస్ తోటి ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నా. అదే మాట కృష్ణ కమిషన్ చెప్పారు, తెలంగాణ ఏర్పాటే చేయక తప్పిన పరిస్థితి వస్తే అన్ని ప్రాంతాల వాళ్ళ కన్సెన్సస్ తీసుకుని చేయండి. కానీ ఇక కన్సెన్సస్ అటైన్ చేయడానికి తీవ్రమైనటువంటి విఘాతం కలిగిస్తుంది. తర్వాత ఇంకో మాట ఏమన్నా ఇందిరాగాంధీ చెప్పిందో చెప్తామంటూ సోనియా గాంధీ చెప్పింది చెప్పేటట్టు అడిగినట్టుగా స్క్రోలింగ్ చూశాను. సోనియా గాంధీ గారు 28/2009 అంటే ఎలక్షన్ ఇంకా సరిగ్గా 4/15 రోజుల్లో ఎలక్షన్ ఉండగా హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఆయన మాట్లాడినటువంటి ఉపన్యాసం అంటే ఒక్కసారి చూడండి, ఎందుకంటే ట్రాన్స్లేటర్ కాబట్టి నాకు తెలుసు ఆవిడ ప్రిపేర్ అయ్యి వచ్చినటువంటి ఉపన్యాసంలో ఏ ఏ అంశాలు ఆవిడ మాట్లాడబోతుందో నేను ముందే స్టేజ్ మీదకి రాగానే చూసుకుంటాను. ఆవిడ ఆ స్టాండ్ మీద రాసిది లేనిది, ఆఖరి ఆవిడ జై హింద్ అని ముగుస్తుంది. ఆ రోజున 28/2009 జై ఆంధ్రప్రదేశ్ అంటూ ఆవిడ ఉపన్యాసాన్ని ముగించింది.
ఎన్నికల ప్రచారం అయితే తెలంగాణ ప్రాంతంలో వచ్చి జై ఆంధ్రప్రదేశ్ సోనియా గాంధీ అంటే తెలంగాణ ప్రజలందరూ కాంగ్రెస్ కి పట్టం కట్టారంటే దాని అర్థం అంటే మీరే చెప్పండి. 2008లో ఏనాడు కూడా 2004లో ఎస్ఆర్సీ అడిగా 2004 కరీంనగర్ కాదు అది చూపిస్తున్నది 2009 కరీంనగర్ ఆ కరీంనగర్ నేనే ట్రాన్స్లేట్ చేసింది నేనే ట్రాన్స్లేట్ చేశాను. తెలంగాణ ప్రజల అభిప్రాయాలు మనోభావాలు మేము గౌరవిస్తాం. తెలంగాణ ప్రజల కోరిక అంటే మాకు తెలుసు దాన్ని మేము గౌరవిస్తున్నాం. ఈవేళకి కూడా గౌరవిస్తున్నా దాని విషయంలో అడగటం లేదు. చక్కబెట్టుకుని గౌరవించడం ఏం చేస్తారని లేనటువంటి హింస అనేది ప్రారంభమైన రోజున ఖచ్చితంగా గౌరవం అయిపోతుంది. ఏటల నుంచి కూడా ప్రతిహింస ప్రారంభమవుతుంది. దయచేసి ఆ పరిస్థితిని తెచ్చుకోవద్దని చెప్తున్నా. ఇటువంటి చేసేవాళ్ళు నీటికి ఒక్కడే ఉంటాడు. నీటికి ఒక్కడు చేసినా 1000 మందికి ఒక్కడు చేసినా లక్షల్లో ఒక్కడు చేసినా ఆ తప్పే ఎక్కువ ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఆ రకమైనటువంటి తప్పు చేయడం మాత్రమే మనం చేస్తున్నా. ఇవాళ వెళ్తున్నటువంటి దాంట్లో తెలంగాణ అనేది సీడబ్ల్యూసీ తెలంగాణ సూత్రప్రాయంగా అంగీకరించామని చెప్పి ప్రకటించారు. ప్రకటించగానే ఆంధ్ర ప్రాంతంలో ఎందుకంత తీవ్రమైనటువంటి నిరసన వచ్చింది. అది అడ్రస్ చేయాలి. అది అడ్రస్ చేసే ప్రయత్నంలోనే ఉన్నాము. ఆ ప్రయత్నంలో మేము ఉన్నప్పుడు మా మేరు వాళ్ళు ఎక్కడ ఎత్తలేమట్లేదు అనేటువంటి మెసేజ్ మా స్టేట్ మా ప్రాంతంలో ప్రజలకెళ్తే ఏమవుతుంది? ఇక్కడ ఎప్పటికైనా అసలు శాంతి భద్రతల పునరుద్ధరణ జరుగుతుందా? ఏ రకమైనటువంటి ఆలోచనతో ఈ ప్రయత్నాలు చేస్తున్నారు? మీరు అనుకున్నటువంటిది ఎప్పటి నుంచే అనుకుంటున్నటువంటి కోరిక తెలంగాణ వెళ్ళటానికి కాంగ్రెస్ పార్టీ యాక్సెప్ట్ చేసింది. నేను వచ్చిన తర్వాత ఎలా ఇస్తే బాగుంటుందనే దాంట్లో మీకున్న అభ్యంతరాలేంటి, తెలంగాణ ఇస్తే మాకున్న అభ్యంతరాలేంటి అనేటువంటి చర్చలు ప్రారంభమవలసినటువంటి సమయంలో మహానుభావాలు చూసుకోలేకపోతుంటే యాంటనీ కమిటీ అనే ఉద్దేశం ఆ కమిటీ ముందు వచ్చి ఎవరు చెప్పవలసిన వాళ్ళు చెప్పండి ఒక ప్రయత్నం జరుగుతుంటే లోక్సభలో మాట్లాడుతున్న నన్ను మాట్లాడలేకుండా చేయటం అనేది ఒక పెద్ద బ్లండర్ జరిగింది. ఈ బ్లండర్ ప్రభావం రాష్ట్ర ప్రజల మీద పడుతుంది. నాయకులకే వెళ్ళదండి, నాయకులు లోపల ఎలా ఉంటాం బయటకు వచ్చి మామూలుగా మాట్లాడుకుంటాం. మామూలుగా ప్రజలు ఎవరైతే గ్రౌండ్ లో ప్రజలు ఉన్నారో ప్రజల మధ్య వైషమ్యాలు వచ్చగొడితే అది దేశ సమైక్యతకి భారత సమగ్రతకి భారత అఖండతకి బలం కలిగించేటువంటి బీజం మన రాష్ట్రం నుంచి పడకూడదన్నదే నా భావం. వెల్కమ్ బ్యాక్ మూర్తి గారు. చూశారు కదా మీరు ఎంతవరకు ఎగిరిపిస్తారని మాట్లాడు. గత 8 రోజుల నుంచి ఈ సమైక్య ఉద్యమం స్వచ్ఛందంగా ఏ రాజకీయ నేతల ప్రభావం లేకుండా ప్రజలే హైదరాబాద్ మీద ఉన్న ఆపేక్షతలు, ఎందుకంటే ప్రతి కుటుంబంలోనూ ప్రతి గ్రామంలోనూ కూడా హైదరాబాద్తో సత్సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు పిల్లలు ఇచ్చుకోవడం కానీ లేకపోతే అక్కడి నుంచి పిల్లలు తెచ్చుకోవడం కానీ విద్య అభ్యసించడం కానీ ఉద్యోగ నిమిత్తంలో ప్రతి కుటుంబానికి హైదరాబాద్ తోటి సత్సంబంధాలు ఉన్నాయి. అది విడిపోతే హైదరాబాద్లో మనం తట్టుకోలేని పరిస్థితిలో ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా ఈ ఉద్యమాల్లోకి వచ్చేది జరిగింది. మరి ఇన్నాళ్ళకి ఈ ఉద్యమాన్ని చక్కగా నాయకత్వంగా మల్టీమీడియాలు అలాగే మన దినపత్రికల ద్వారా ఈ దీన్ని రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో పార్లమెంట్ సభ్యులు అయితే ఎవరున్నారో దేశంలోని అన్ని ప్రాంతాలకి కూడా ఈ ఉద్యమాన్ని మీ మీడియా ద్వారా కూడా చాలా చక్కగా పంపించడం ద్వారా వాళ్ళు తెలుసుకొని ఇన్నాళ్ళకైనా ఈ మనం నోరెప్పి గలవెప్పి ప్రజల ద్వారా మాట్లాడకపోతే మనం ఇంకా మన స్థానాల్లోకి వెళ్ళి నెక్కే అవకాశం కానీ మన ప్రజలు శ్రమించాలనే ఉద్దేశంతో ఈరోజు కలం ఎక్కి నాయకులు మాట్లాడుతున్నారు. మరి అదే 1949 Article 3 ప్రకారం కూడా ఏదైనా కొత్త విభజన జరగడం కానీ ఏదైనా అమెండ్మెంట్ చేయడం కూడా ఉభయపక్షాలు కూడా సభలు కూడా ఆమోదించి ప్రెసిడెంట్ అంగీకార పూర్వకంగానే చెయ్యాలి. ఆ రూల్ను ఎప్పటి నుంచో కూడా అరుణ్ కుమార్ గారు ఇక్కడ రాజమండ్రి మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. దానివల్ల టైం ఉంటుంది, వెంటనే విభజన జరగదు అనేది అంతో వేచి ఉండడం జరిగింది. మూర్తి గారు క్రీడల పరంగా మనం ఎంతవరకు వెనుకబాటుకి గురవుతాము? రాష్ట్రం విడిపోతే కనుక ఎలాంటి నష్టాలు క్రీడారంగానికి వాటిల్లే అవకాశం ఉంది? నిజంగా క్రీడా కారులకి చాలా రాష్ట్రం విడిపోతే చాలా అన్యాయం జరుగుతుంది. లేటెస్ట్గా ఇప్పుడే 2-3 సంవత్సరాల నుంచి క్రీడా అభివృద్ధికి రాష్ట్ర శాఖ ద్వారా అనేక విధ స్టేడియంస్ నిర్మాణానికి పూనుకున్నారు. 288 కోట్ల రూపాయలతోటి ఈ రాష్ట్రంలో 30 ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్కి కూడా స్టేడియం నిర్మించాలని ప్రతిపాదన చేయడం జరిగింది ఒక కమిటీ ద్వారా. అది 35 అసెంబ్లీ ఇప్పటికే స్టేడియమ్స్ ఉన్నాయి. ఈ సంవత్సరంలో 117 స్టేడియమ్స్కి ప్రారంభోత్సవాలు అదేవిధంగా వాళ్ళ యొక్క ప్రిస్పెన్స్ కూడా రూపుదిద్దడం జరుగుతుంది. అలాగే రాజమండ్రి నగరంలో కూడా ఏకేసీ కాలేజీకి పక్కన ఉన్న 3.75 ఏకర్స్లో కూడా ఒక సర్వే నిర్వహించి ఒక చిత్ర ప్లాన్ కూడా వేయడం అనేది జరిగింది.
ఈ విధంగా స్పోర్ట్స్ సంబంధించి అనేక రకమైన క్రీడా సంఘాలు కానివ్వండి క్రీడా కార్లు కాని యోజన జరిగితే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ వల్ల ఈ అభివృద్ధి చెందుతా కాబట్టి తీరు అన్యాయం జరుగుతుందని భావిస్తున్నాం అంటే విడిపోతే కనుక ఇవన్నీ నిధులు లేక ఇవన్నీ నిధులు లేక ఆగిపోవడం ఆల్రెడీ ప్లాన్ గీసినవన్నీ కూడా ఆగిపోయే అవకాశం ఉందండి ఇంకా అంటే మనకు చాలా వరకు క్రీడలకి ఎలాంటి సౌకర్యాలు లేని రాజమండ్రి లాంటి పట్టణాలు నగరాలు అనేక ఉన్నాయి ఇక్కడ చాలా శ్రమకొచ్చి అందరూ క్రీడలు నిర్వహిస్తూ ఉంటారు వీళ్ళు ఎలాంటి ఇబ్బంది పడే అవకాశం ఉంది అదే హైదరాబాద్ కేంద్రంగా మనం చేసుకుంటున్నాం కొన్ని అన్నకున్నాం ఇప్పుడు అది కూడా పోతే ఏంటి పరిస్థితి అదేవిధంగా ఇప్పుడు పైకా అంటే పంచాయతీ యువ కేల్ యోజన ప్రకారం కూడా క్రీడారంగంలో 6,990 గ్రామాలు 2,190 పంచాయతీలు 113 మండలాల్లో 113 కోట్ల రూపాయలు వ్యయంతో ప్రతి సంవత్సరం క్రీడాభివృద్ధికి తోడ్పడుతుంది మరి ఇటువంటి దాంట్లో 14,49,000 పిల్లలు అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ పార్టిసిపేట్ చేస్తూ వారి యొక్క క్రీడా నైపుణ్యాన్ని ప్రతిబింబించుకోవడం జరుగుతుంది ఎప్పుడైతే సమైక్యంగా ఉండడం జరిగిన ఈ విషయాలు విడిపోతే ల్యాక్ ఆఫ్ ఫండ్స్ వల్ల కానివ్వండి ల్యాక్ ఆఫ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ వల్ల కానీ తీవ్రమైన నష్టానికి క్రీడాకారులు నష్టపోతారు ఇప్పుడు అంటే దానికి ఉదాహరణ ఏమైనా చెప్పగలరా ఇటీవల కాలంలో మనం నిర్వహించిన టోర్నీలు కానీ ఇవి కానీ అలా జరిగాయి ఏంటి యాక్చువల్గా మరి నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఆటలు జరిపించడానికి క్రీడా వేదికలుగా రాష్ట్రంలో 9 క్రీడా మైదానాలు ఉంటాయి అందులో హైదరాబాద్లోనే 8 మైదానాలు ఉండడం విశాఖపట్నంలో ఒక మైదానం ఉండడం దీనికి ఉదాహరణ ఎందుకంటే అదేవిధంగా తొలిసారిగా ప్రపంచవ్యాప్తంగా ఇండియాని ఒలింపిక్స్లో చిత్రపటంలో చూపిన కన్నా మల్లేశ్వర్ గారు విజయనగరం చెందినవారు మరి ఆవిడన్న ప్రాంతంలో కూడా స్టేడియం లేకపోవడం చాలా దురదృష్టకరం ఇలా వెనకబడిన ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి సమీప ప్రాంతంలో క్రీడా మైదానం ఉండాలని ఆ విధంగా ఆ దిశగా ఈ శాఖ ద్వారా కోచింగ్ సెంటర్స్ కోచింగ్ క్యాంప్స్ నిర్వర్తించాలని ప్రభుత్వం కలగ చేసింది ఇది ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ కలగ చేసి ముఖ్యంగా మరి మన ముఖ్యమంత్రి గారు క్రీడాభిమాని క్రీడాకారుడు కాబట్టి ఈ ప్రణాళికను చేయడం ద్వారా ఈ కార్యక్రమాలు కంటిన్యూ అవుతున్నాయి మరి ఇటువంటి సమైక్యంగా ఉన్నంతకాలం చక్కగా ఉంటాయి విభజన జరిగితే వారు కొత్తగా వారి యొక్క ఆఫీసులు పెట్టుకోవడం కానివ్వండి లేకపోతే దేనికైనా ఖర్చును దానికి పెడతారు తప్ప క్రీడను పక్కన పెట్టే అవకాశం చాలా మట్టుకు ఉన్నది రాజమండ్రిలో నేషనల్స్ కానీ హైదరాబాద్ గచ్చిబౌలిలో మన ఇంటర్నేషనల్ టీటీ పోటీలు జరిగాయి ఇవి చాలా శ్రమకొచ్చి చేయాల్సిన పరిస్థితి వచ్చింది భవిష్యత్తులో ఇవి కూడా చేసే అవకాశం ఉండదా ఇలాంటివి మన ఆంధ్రప్రదేశ్లో ప్రఖ్యాతించిన సెట్ ఫస్ట్ ఆఫ్రో ఏషియన్ గేమ్స్ 2003లో మన ఆంధ్రప్రదేశ్ నిర్వహించడం జరిగింది అదేవిధంగా 32వ నేషనల్ గేమ్స్ కూడా ఆంధ్రప్రదేశ్ నిర్వహించడం జరిగింది అదేవిధంగా మన వరల్డ్ జూనియర్ టెన్నిస్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ ఎల్లటి గచ్చిబౌలి స్టేడియం ఇన్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఎవరైతే ఈ టేబుల్ టెన్నిస్ స్టేట్ అసోసియేషన్ రాజమండ్రికి చెందిన భాస్కర్ రామ్ గారి ఆధ్వర్యంలో మరి ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఈ క్రీడను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వర్తించింది మరి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఇంటర్నేషనల్ ఈవెంట్స్ని ఈ సమైక్యంగా ఉంటే చేసుకోవడం జరుగుతుంది కానీ విడిపోతే చేయడానికి ఆస్కారం ఉండదని చెప్పేసి మా క్రీడాకారులందరూ కూడా అభిప్రాయపడతాం థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మీరు చెప్పండి సార్ శరత్ బాబు గారు ఎట్లాంటి ఆవేదన మీకు ఉంది రాష్ట్రం విడిపోతే మనకు వచ్చే నష్టాలు చూసే ముందు ఒకసారి ఈరోజు అరుణ్ కుమార్ చివరిగా అంటే చిన్న క్లిప్ ఉంది ఇంకా అది చూసిన తర్వాత దాని మీద మీరు కామెంట్ చేయండి డిస్ట్రిక్ట్ అది డిస్ట్రిక్ట్ వచ్చి కూర్చునే ఉంటాయి మీకు ఎందుకు సరైన రాష్ట్రం ఏ నష్టం వచ్చింది మీకు తెలంగాణ విడిపోతే మీకు ఏ నష్టం వచ్చింది చెప్పి మాకు అన్నప్పుడు తెలంగాణ ఉందా తెలంగాణలోకి హైదరాబాద్ మీకు క్యాప్టర్ కావాలంటారు శ్రీశైలం ఒక ఎండ మీ దగ్గర ఉంది ఒక ఎండ మా దగ్గర ఉంది నాగార్జున సాగర్ ఒక ఎండ మీ దగ్గర ఉంది ఒక ఎండ మా దగ్గర ఉంది ఇవన్నీ కూడా నిర్మించేటప్పుడు ఈ రాష్ట్రం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుని నిర్మించారు ఇవాళ రాష్ట్రం విడిపోవాలంటున్నాం తెలంగాణలోకి ఏ ప్రాంతం మేము తీసుకుంటాం ఏ ప్రాజెక్టు మేము తీసుకుంటాం క్యాపిటల్ ఏం చేస్తాం క్యాపిటల్లో ఉన్నటువంటి వాళ్ళని బయటకు వెళ్ళిపోమని ఇప్పటి వరకు ఈ దేశంలో ఎక్కడైనా జరిగిందా ఇదే ప్రారంభం దీన్ని అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం లేదా మా ఉద్దేశంలో సమైక్యాంధ్రం ఉంటేనే ఈ సమస్యను అడ్రస్ అవుతాయి లేకపోతే అవ్వవు అని మేము నమ్మాం కాదు సమైక్యాంధ్రం లేకుండా తెలంగాణ ఏర్పాటు చేసి కూడా మీ సమస్యలను మేము అడ్రస్ చేసేటువంటి ప్లాన్ మా దగ్గర ఉంది అని వచ్చి చెప్పాల్సిన బాధ్యత ఉంది మీరు పర్సనల్ గా ఎప్పుడు మాట్లాడలేదు 2004 నుంచి ఒక మాట వెళ్ళి అదే చెప్తున్నాను తీకలొక్కే ప్రయత్నం చేస్తే రకరకాల ఆలోచనలు వస్తాయి నేను ఇప్పుడు కూడా
డెమోక్రసీ అనేది డిస్కషన్ డిబేట్ తోటే జరగాలనేటువంటి నమ్మకం అండి. నేను రైటా నువ్వు రైటా అన్నది పెద్ద మనుషుల దగ్గర కూర్చున్న తర్వాత నీ వాదన నువ్వు నా వాదన నేను చెప్పిన తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి తీర్పు అదే పార్లమెంట్. పార్లమెంట్ ఇద్దరు వాదనలు విని తీర్పిస్తుంది. అందుకే ఈ పర్టికులర్ స్టేట్ డివిజన్ దాని మీద సార్ ఏమంటారు సార్? సార్ మొదటగా మన ఎంపీ అయినటువంటి ఉన్నవల్లి అరుణ్ కుమార్ గారు వారి వాయిస్తో టెక్నికల్ గా ఉన్నటువంటి కొన్ని ప్రజెంటేషన్స్ మన ముందుకు తెచ్చారు. ముఖ్యంగా రాజ్యాంగంలో గమనించాల్సింది ఏంటంటే ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాలను ఏర్పాటు చేయొచ్చు, అలాగే కేంద్ర ప్రభుత్వము కేబినెట్ నోట్ని రాష్ట్రపతి అనుమతితో అసెంబ్లీలో ప్రవేశపెట్టడం ద్వారా అది నెగ్గినా వీగినా కూడా రాష్ట్రాలను ఏర్పాటు చేసేటటువంటి వెసులుబాటు కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందనేది సామాన్య ప్రజలందరికీ అది సాధారణంగా ఉన్నటువంటి సాంప్రదాయం. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈరోజు మాట్లాడుతూ 5వ ఆర్టికల్ 5th ఆర్టికల్ ప్రకారం ఖచ్చితంగా అది నెగ్గాలేను అని చెప్పేసి 5వ సవరణ ప్రకారం నెగ్గాలే ఖచ్చితంగా నెగ్గాలని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి మన ఇరు ప్రాంతాల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అందరూ అవి ఏకాభిప్రాయంతో జరగాలని, కానీ ఆ విధమైనటువంటిది ఏమీ లేదు. ఎందుకంటే సాధారణ పరిస్థితుల్లో ఒక రకంగా ఉంటుంది మన రాజ్యాంగం. సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే తను చేయాలి అని భావించినప్పుడు పూర్తి స్థాయిలో అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాలనుకున్నా సవరణ చేయడానికి రాజ్యాంగంలో 9th షెడ్యూల్ తప్పనిచ్చి ప్రతి ఆర్టికల్ని ప్రతి తనకు అవరోధంగా ఉన్నటువంటి ప్రతి ఆర్టికల్ను కూడా ప్రతి నిరోధాన్ని కూడా సవరించుకొని ఏర్పాటు చేసుకునేటటువంటి వెసులుబాటు కేంద్ర ప్రభుత్వానికి అసాధారణ దానికి అవకాశం ఉంది సెంట్రల్ గవర్నమెంట్కి. అందుచేత మనం నోటు మన అసెంబ్లీలో వీగిపోతే మనం రాష్ట్రం ఆగిపోతుంది, లేకపోతే రాష్ట్రపతి ఒకే ఒక్క కారణం చేత మనకి రాష్ట్రం ఆగిపోయే అవకాశం ఉంది. అదేంటంటే మనం ఒక శాసనసభలో బిల్లు వీగిపోయినా తీర్మానం వీగిపోయినా లేకపోతే ఆమోదం పొందినా, ఆమోదం పొందితే రాష్ట్రపతి అటు ఉభయ సభల్లో పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టడానికి అనుమతిస్తారు. దాంట్లో ఇంకా ఏముండదు. వీగిపోయినప్పుడు ఆ బిల్లుని పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టాలా వద్దా అనేది రాష్ట్రపతి గారి యొక్క విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఇంతమంది ప్రజలు ప్రజాప్రతినిధులు వ్యతిరేకిస్తున్నప్పుడు ఈ బిల్లుని ఇప్పుడు ప్రవేశపెట్టడం కరెక్ట్ కాదు అనుకుంటే ఆ బిల్లును ప్రవేశపెట్టకుండా ఆపేటటువంటి అధికారం ఆయనకుంది. లేదు వాళ్ళు చెయ్యాలి అనుకుంటే అందరూ కూడా పార్లమెంట్ అంటే రాష్ట్రపతి ఉభయ సభలు కలిపి ఇండైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం మాటను నేను వినాలి చెయ్యాలి అని రాష్ట్రపతి పార్లమెంట్ భావిస్తే మన దగ్గర తీర్మానం వీగిపోయినా ఆమోదం పొందినా రాష్ట్రం ఏర్పాటవుతుంది తెలంగాణ. ఇక్కడ ఇంకా అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనే సమస్య సమైక్య రాష్ట్రం కోరుకునే ప్రజలు అసలు మూలభావంలోకి మనం వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయండి అంటూ వాళ్ళకు ఏర్పాటు చేయాలి అన్న భావన కలిగిన వాళ్ళకి కొంత ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. వాళ్ళు ఏదైనా మనం రాష్ట్రాన్ని తెచ్చుకోవాలనుకున్నాం కాబట్టి కొంచెం కష్టపడదాం లేకపోతే మనం ఇలా చేసుకుందాం అని ఒక తృప్తి ఉంటుంది, మానసిక తృప్తి ఉంటుంది. రాష్ట్రం కావాలని వాళ్ళు అంటున్నప్పటికీ కొత్త రాష్ట్రం మనకు ఏర్పాటు చేయండి అనేటటువంటి ఇండైరెక్ట్ భావన ఉంది. ఆంధ్రులకి ప్రత్యే రాయలసీమ ఆంధ్ర ప్రాంతం వారికి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి అని అన్నట్టు అన్నదే మెయిన్గా ప్రధానంగా ఉంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయటం అంటే వాళ్ళు క్యాపిటల్ నిర్మించుకోవాలా, వాళ్ళు కొత్తగా అన్ని విభాగాలను ఏర్పాటు చేసుకోవాలా, వాళ్ళు స్వశక్తితో వాళ్ళకు వచ్చిందన్న తృప్తితో వాళ్ళు డెవలప్ అవ్వాలి. ఈడ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయటంతో వాళ్ళకు అన్ని సమకూర్చబడి ఉన్నాయి. రాష్ట్రం ఏర్పాటవుతుంది తెలంగాణ రాష్ట్రం, కానీ అన్ని కొత్తగా నిర్మించుకోవాల్సిన బాధ్యత సీమాంధ్ర ప్రజల మీద ఉందన్నమాట. ఇది ఒక్కటే ప్రజల్లో ప్రధానంగా వ్యతిరేకత రావటానికి ప్రధాన కారణం. ఇంకొకటి ఏంటంటే మనది అని హైదరాబాద్ అని ఫీల్ అయ్యాం. 21 రీసెర్చ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్ లో పెట్టుతుంటే 1956 తర్వాత ఏ ఒక్క సీమాంధ్రుడు కూడా అభ్యంతరం తెలపలేదు. ఎందుకంటే హైదరాబాద్ నాది అని ఫీల్ అయ్యారు. అట్లానే ప్రతి వాళ్ళ యొక్క మానసిక బంధం హైదరాబాద్ తో కానీ తెలంగాణ ప్రజలతో కానీ, తెలంగాణ ప్రజలు కూడా మంచివాళ్ళు. తెలంగాణ ప్రజలు ఎలా మంచివాళ్ళు అంటే వాళ్ళు తెలంగాణ కావాలని అడగలేదు. రాజకీయ నాయకులు వాళ్ళ అసమ్మతితో వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం వాళ్ళు ఉద్యమాన్ని ప్రేరేపించారు. దానికి ప్రధాన ఉదాహరణ ఉద్యమం చేసిన ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు ఇస్తారంట.
అసలు నేషనల్ ఇంటిగ్రిటీని కావాలనుకున్న ఎవరైనా సరే ఆ పార్టీని మొట్టమొదటగా దాన్ని తిరస్కరించాలి, తొలగించాలి, పార్టీని రద్దు చేయాలి. ఒక ఉద్యమాన్ని చేసేటటువంటి వారికి ఉద్యమం చేస్తే ఉద్యమ ఇంక్రిమెంట్లు ఇస్తానని ఒక రాజకీయ పార్టీ అనౌన్స్ చేసినప్పుడు ఆ రాజకీయ పార్టీ పైన ఎలక్షన్ కమిషన్ ఏం చర్య తీసుకుంది? అంటే ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడమే వీళ్ళ ధ్యేయం. మీరు ఉద్యమాన్ని అక్కడ రెచ్చగొట్టి పెంచి పోషించారు. ఇక్కడ ప్రజల్లో నాయకులు లేరు అండగా ప్రజలు వాళ్ళలో ఉన్న వేదనని నాయకుల మీద పెట్టుకున్న నమ్మకం ఉమ్మైనప్పుడు ప్రజల్లో ఉన్న వేదన పెళ్లిపికి ఎక్కడ అక్కడ చిన్న పట్టణం కానీ పల్లెటూరు కానీ ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఫస్ట్ లో మీరు శ్రీరా వెంకటేశ్వరరావు గారిని అడిగినట్టు మన రాజమండ్రిలోనే కాదు ఎక్కడ రాష్ట్రంలో కూడా ఒక నాయకత్వం లేదు. ప్రజలే నాయకులు, ప్రజలే స్వచ్ఛందంగా నాయకులు. స్కూల్ పిల్లవాడు 10వ తరగతి చదివే పిల్లవాడు నాది చిన్నప్పటి నుంచి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకే నీ రాష్ట్ర క్యాపిటల్ లేదంటే హైదరాబాద్ అని చెప్పుకున్నవాడు ఈ రోజు నేను చెప్పుకోవడానికి లేదని చిన్న మనసులో బాధ ఉంది. ఒక్కళ్ళు కూడా ఇలా చేస్తున్నారు. ఇది ప్రధానంగా చెప్పుకోవచ్చు. మన దగ్గర ప్రజల్లో నుంచి వచ్చిన ఉద్యమం తెలంగాణ రాష్ట్రం కావాలని వాళ్ళు అడుగుతున్నప్పటికీ వాళ్ళ కొత్తగా ఏర్పాటు ఏం చేసేదేమి లేదు. కొత్తగా ఏర్పాటవుతున్న రాష్ట్రం మనదవుతుంది. ఈ భావాన్ని తప్పుకోలేకపోతున్నారు. అన్ని సహించారు పెట్టుబడులు. ఒక ముఖ్యమంత్రి గారు మనకి యంగ్స్టర్స్, చీఫ్ మినిస్టర్స్ ఇద్దరు వచ్చారు. ఇద్దరు బాగా పనిచేశారు. ఒక ఆయన హైటెక్ సిటీ కడితే ఇంకొక ఆయన రోడ్డు వేయించారు. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ సెజ్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ మాది, మనది, మనందరిది అని చెప్పేసి దాన్ని ఎంతో కొంత ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వచ్చేటట్టుగా దాన్ని విద్యా విషయంలో కానీ బిజినెస్ పరంగా కానీ ఈ ఐటీ సెక్టర్లో కానీ అన్నింటిలో కూడా ఒక వ్యాపార కూడలుగా, విద్యా కేంద్రంగా, రీసెర్చ్ సెంటర్గా, ఒక పర్యాటక కేంద్రంగా వీటన్నిటికీ అన్ని ఆస్పెక్ట్స్లో కూడా హైదరాబాద్ ముందు ఉండాలని గతంలో పనిచేసిన ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా కష్టపడి పనిచేశారు. చంద్రబాబు గారు మళ్ళీ మీ దగ్గరికి వద్దాం ఒకసారి. అంటే మనం భవానీ శంకర్ గారి దగ్గరికి వెళ్లే ముందు ఈటెల రాజేందర్, అదేవిధంగా హరీష్ రావు ఈరోజు చాలా అగ్రెసివ్గా మాట్లాడుతూ ఏపీ ఎన్జిఓలు నిర్వహిస్తున్న సభకు సంబంధించి కొన్ని బెదిరింపులకి దిగారు. ఆ క్లిప్పింగ్ ఒకసారి చూద్దాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మా ఆకాంక్షలు నెరవేర్చడం కోసం రేపు పూర్తి స్థాయిలో బంద్ పాటించారు, పాటించబోతున్నారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగద్దు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అరెస్టులకు పాల్పడిన, మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిన, రాబోయే కాలంలో జరిగేటువంటి తీవ్రమైన పరిణామాలకు మీరే బాధ్యత వహించాలి. రేపు తెలంగాణ ప్రాంతంలో ఉత్పన్నమైనటువంటి ఈ మంటలకి మీరే బాధ్యత అని చెప్పి హెచ్చరిస్తాను. మిత్రులందరికీ నమస్కారం. గత కొంతకాలంగా తెలంగాణ ప్రాంతంలో ఉద్యమాలు జరిగేటప్పుడు శాంతియుతంగా ప్రజాస్వామ్య ప్రక్రియలో మాకు అనుమతి కావాలని కోరినాం. అది చలో అసెంబ్లీ కావచ్చు, సాగరహారం కావచ్చు, మిలియన్ మార్చ్ కావచ్చు, సడక్ బంద్ కావచ్చు, రెయిన్ రోకో కావచ్చు. కార్యక్రమం ఏదైనా కూడా తెలంగాణ ప్రాంతంలో ఏ ఒక్క కార్యక్రమానికి అనుమతి ఇవ్వకపోగా మొత్తం ఇనుప కంచెలు, రబ్బర్ బుల్లెట్లు, బాష్పవాయు గోళాలు, లాఠీ దెబ్బలు, బైండ్ ఓవర్లు, గృహ నిర్బంధాలు, చివరికి రౌడీ షీటర్లు కూడా వచ్చింది మా మీద. హైదరాబాద్ లో సాగరహారం ఉంటే హైదరాబాద్ ను అష్టదిగ్బంధం చేసిండ్రు. చలో అసెంబ్లీ కార్యక్రమం ఉంటే 10,000 మంది పోలీసులను పెట్టి ఒక్కొక్క ఇంచు కూడా తనిఖీ చేసి ఒక్క వ్యక్తిని కూడా హైదరాబాద్ రాకుండా చేసే ప్రయత్నం చేసిండ్రు. అంటే ఇవాళ ఏంటి ప్రభుత్వం ఏ రకమైన సంకేతం ఇస్తుంది? ఇవాళ సమైక్యాంధ్ర సభ జరుగుతామో హైదరాబాద్ లో అంటే మాత్రం రక్షణ కవచంగా పోలీసులు నిలుస్తున్నారు. ఆ రోజు మేము ఏదైనా కార్యక్రమం పెట్టుకుంటే సొంత పార్టీ ఎమ్మెల్యేలు, సొంత పార్టీ ఎంపీలను కూడా చూడకుండా వాళ్ళని కూడా ఆ రోజు జైళ్ళలో పెట్టిండ్రు. మమ్మల్ని జైళ్ళలో పెట్టిండు. రైలు పట్టాలు ఎక్కకముందు హెలికాప్టర్ వేసుకొని డీజీపీ దినేష్ రెడ్డి మానిటరింగ్ చేసిండు ఆ రోజు. కానీ ఈ రోజు ఏం జరుగుతుంది? మీరే రక్షణ ఇస్తున్నారు, 3 రోజుల ముందు మీరే అనుమతిస్తున్నారు. రాష్ట్రం ఒకటే, ప్రభుత్వం ఒకటే, చట్టం ఒకటే, తెలంగాణ ఉద్యమం పట్ల ఎందుకు ఈ వివక్ష? సమైక్యాంధ్ర ఉద్యమం పట్ల ఎందుకు అంత ప్రేమ అనేటువంటిది ఇలా ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న. దీనికి సమాధానం చెప్పాల్సింది కిరణ్ కుమార్ రెడ్డి గారు, డీజీపీ దినేష్ రెడ్డి గారు. కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే
బయట ఉన్న కేసీఆర్ను తీసుకుపోయి జైల్లో పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు నిరాహార దీక్ష చేస్తే జైల్లో ఉన్న జగన్ను బయటకు తీసుకొచ్చారు. ఇదేంది తేడా? ఇద్దరు చేసింది ఒకని తెలంగాణ కోసం చేసింది, ఇంకొకని సమైక్యాంధ్ర కోసం చేసిండ్రు. ఇద్దరు పార్లమెంట్ సభ్యులే, ఇద్దరు ఒక పార్టీకి అధ్యక్షులే. మరి ఏమి వివక్ష? ఏ చట్టం మీకు తెలంగాణకు ఒక చట్టం, సీమాంధ్రకు ఒక చట్టం ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు యూనివర్సిటీల్లో మొత్తం తెలంగాణలో ఉండేటువంటి యూనివర్సిటీలను మిలిటరీ క్యాంపులుగా మార్చండు. బాష్పవాయు గోళాలు, రబ్బరు బుల్లెట్లు కొట్టని రోజే లేదు యూనివర్సిటీల్లో. లేడీస్ హాస్టల్లో కూడా పోలీసులను పంపించి విచక్షణాహితంగా వ్యవహరించినటువంటి తీర్పు కూడా మనం కళ్ళకు కట్టినట్టుగా గతంలో చూశాం. తుపాకీ నడమలతో పొడిచినారు. కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది? ముఖ్యంగా గత కొంతకాలం నుంచి సీమాంధ్ర నాయకులు తెలంగాణను అడ్డుకోవడానికి మా దగ్గర అనేకమైన అస్త్రాలున్నాయని చెప్తూ వస్తున్నారు. మాకు అనుమానం కలుగుతా ఉంది. ఇవాళ రేపు హైదరాబాద్ లో జరగబోయేటువంటి సదస్సు కూడా అందులో ఒక భాగమేమో అనిపిస్తా ఉంది. ఈ సదస్సు కూడా ఒక విష ప్రయోగమేమో అనేటువంటి అనుమానం ఈ రోజు తెలంగాణ ప్రజల్లో కలుగుతా ఉంది. ఈ సదస్సుకు అనుమతి ఇవ్వడం కానీ ఈ సదస్సు వెనుక కానీ ముఖ్యమంత్రి డీజీపీ గారి కుట్ర ఇవాళ తెలంగాణ ప్రజలు అనుమానిస్తా ఉన్నారు. ఇప్పటికే ఇక్కడికి చేరుకొని రేపు అల్లర్ని సృష్టించేటువంటి దానికి ప్రయత్నం చేసినట్టు కూడా సమాచారం ఉంది. ఎందుకంటే మీరు చరిత్ర కూడా అట్లాంటిదే. గతంలో ముఖ్యమంత్రి పదవుల కోసం హైదరాబాద్ లో మతగుల్లలాలు సృష్టించి హత్యలు చేసినటువంటి చరిత్ర మీకున్నది. రేపు తెలంగాణను అడ్డుకోవడానికి కూడా ఒక పథకం ప్రకారమే ఇక్కడ ఏదైనా కుట్ర జరుగుతుందనేటువంటి అనుమానం మాలో ఉంది. సభలో గొడవలు మీరే సృష్టిస్తారేమో అనేటువంటి అనుమానం కూడా మాకున్నది. ఇవాళ ముఖ్యమంత్రి డీజీపీ గారే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు ముప్పుగా మారిపోయారు. ముఖ్యమంత్రి గారు రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేస్తా ఉన్నారు. డీజీపీ గారు ఇంటర్నల్ గా చేయవలసిన కుట్రలన్నీ కూడా డీజీపీ గారు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. నేను అందుకే చీఫ్ సెక్రటరీ గారు చెప్తా ఉన్నా. మీరు వెల్కమ్ బ్యాక్ భవన్ శంకర్ గారు. ఏమంటారు హరీష్ రావు, వాళ్ళు దీక్ష చేస్తే జైల్లో పెట్టారు, అదే జగన్మోహన్ రెడ్డిని బయటకు తీసుకొచ్చారు జైల్లోంచని భావోద్వేగాలని తీవ్రంగా రచ్చగొట్టి పరిస్థితుల్ని వేరే రకంగా మార్చి ప్రజల్ని తప్పుదారి పట్టించే విధంగా ఆయన మాట్లాడుతున్న విధానం చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ముందుగా సిసిసి ఛానల్ వారికి నమస్కారం అండి, రాజమండ్రి ప్రజలకు నమస్కారం. ఇక్కడ రాజకీయ పరమైనటువంటి విద్వేగాలను సృష్టించడానికి లేకపోతే ప్రజలను తప్పుడు దోవ పట్టించి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడంలోని ఈ హరీష్ రావు కొంతమంది చాలా ప్రముఖులండి. అదే మనం కంపేర్ చేసుకుంటే ఈ హరీష్ రావు గారిని మన ఉండవల్లి అనుకుమార్ గారితో, గౌరవనీయులు మన ఎంపీ గారితో కంపేర్ చేసుకుంటే ఆయన స్టాటిస్టికల్గా మాట్లాడతారు. అంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, గతంలో ఏం జరిగింది, ఎందుకంటే ఆయనకి రాజకీయ కోవిదులు, ఆయన అనుభవజ్ఞులు. ఆయన చెప్పే ప్రతి మాట ఒక వజ్రం లాంటిది. ఎందుకంటే ఆయనకి కాంగ్రెస్ పార్టీతో అనుబంధం కానీ లేక సెంట్రల్లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారి కుటుంబంతో, ఇందిరాగాంధీ వాళ్ళ కుటుంబంతో అనుబంధం కానీ చాలా గొప్పదండి. సో ఆయన చెప్పే ప్రతిదీ కూడా ప్రజలకి ఆమోదయోగ్యంగా ఉంటుంది. ఈ రోజు ఆయన చేస్తున్నటువంటి విశేషం కూడా అదే విధంగా ఉంది. అయితే ఈ హరీష్ రావు గారు చెప్పేది ఏంటంటే ఈయన ప్రజలను తప్పుతో పట్టించడానికి, యువతను తప్పుతో పట్టించడానికి రేపు జరగబోయేటువంటి ఏపీ ఎన్జీఓ సలహా మీటింగ్ని ఏదో విధంగా వీళ్ళని ఉద్వేగపరిచి ఏదో ఒక ఆటంకాన్ని క్రియేట్ చేయడానికి ఈయనకేదో వీళ్ళకేదో సందేశాలు ఉన్నాయట, వీళ్ళకేదో ఇన్ఫర్మేషన్ ఉన్నాయట. అంటే వీళ్ళని తప్పుగా పట్టించడానికి అంతమంచి ఇంకా రేపు జరగబోయే కార్యక్రమం ఎంతో చక్కగా జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని ఏ విధంగా ఆటంకం పరచాలన్నటువంటి ఒక ప్రక్రియ తప్పించి ఇందులో ఇంకో ఉపయోగం అంతా ఏం లేదండి. ఇంకోటి హరీష్ రావు గారి తాలూకా నైజం చెప్తాను. మన రాష్ట్రం, మన దేశం, మన జాతి గౌరవించదగినటువంటి వ్యక్తి జయప్రకాష్ నారాయణ గారు. అసెంబ్లీ ఆవరణలో అతని మీద దౌర్జన్యం చేశారు. మరి అటువంటి వ్యక్తి మీద దౌర్జన్యం చేయడానికి వాళ్ళకి చేతులు ఎలా వచ్చాయని అసలు మనకి ప్రజలకి ఎలా ఉండాలి, నాడు ఎలా ఉండాలి, జీవనం ఎలా ఉండాలి,
విధానం రాజకీయం అంటే ఏంటి, రాజకీయం అంటే ఒక పవిత్ర వ్యాసంగం అని తెలియజేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిని వీళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. ఆ రోజు ఢిల్లీ ఆంధ్ర భవన్ లో కూడా చంద్రబాబు అనే ఉద్యోగి మీద కూడా దాడి చేశారండి. సో ఇటువంటి ప్రక్రియలు వీళ్ళు చేస్తున్నప్పుడు ఇటువంటి వాళ్ళని ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, వీళ్ళ కొట్టిన తర్వాత ఎలా కొట్టారు, ఏ యాంగిల్లో కొట్టారు, ఇలాంటివి పది రకాలుగా చూపించడం తప్పించి ఎందుకు కొట్టారు, కొట్టాల్సిన అవసరం వచ్చింది, దాని మీద యాక్షన్ ఏంటనేది ఇప్పుడు వచ్చలేదండి. నెక్స్ట్ ఈ తెలంగాణ ఇష్యూ మనం తీసుకుంటే, ఈ తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు శ్రీకృష్ణ కమిటీ వేశారు. శ్రీకృష్ణ కమిటీ కొన్నాళ్ళు సాగింది, మన ఇష్యూ నుంచి కూడా అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, దాన్ని విశ్లేషించి పర్యవసానం ఏమిటండి, శ్రీకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి వివరణ దానికి ఫలితం ఏముంది, పక్కన పాడేశారు, డస్ట్బిన్లో పోయింది, అంతే ఇంకో మాట ఉందా, ఇటువంటి వ్యవహారం చేస్తున్నారు. ఈరోజు తెలంగాణని కనుక జాప్యం చేయడం కోసం శ్రీకృష్ణ కమిటీ ఉపయోగపడింది, ఈరోజు సమైక్యాంధ్ర జాప్యం చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ కమిటీ ఇప్పుడు మనకి ఉపయోగపడుతుంది అనేది ప్రజల్లోని బాగా నాటుకుపోయినటువంటి విషయం అండి. భవాని శంకర్ గారు, మీరు తెలుగు తల్లి విగ్రహ వ్యవస్థాపకులు, తెలుగు తల్లి, తెలంగాణ తల్లి, అదేవిధంగా రాయలసీమ తల్లి, ఇలా తల్లులు వేరుగా ఉంటారు అంటే, ఇందులో ఒక విషయం చెప్తానండి, నేను గతంలో 2011లో నేను కేసీఆర్ గారు కూడా ఒక ఉత్తరం రాయడం జరిగింది, లెటర్ రాయడం జరిగింది, దానికి సమాధానం రాలేదనుకోండి, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. నేనేమని చెప్పానంటే, గౌరవమైన కేసీఆర్ గారికి మా ప్రాంతం వారై, విజయనగరం వాస్తవ్యులై, తెలంగాణ వెళ్ళి తెలంగాణ వాళ్ళ యొక్క భావోద్వేగాలను మీరు ఎన్కాష్ చేసుకుంటూ చక్కగా రాజకీయంగా స్థిరపడి ఆర్థికంగా బలపడి మీరు అభివృద్ధి చెందుతున్నారు, బాగానే ఉంది. తెలుగు తల్లి అంటే తెలుగు భాషకు తల్లి, భాషకు ఒక రూపాన్ని ఇచ్చుకున్నాం, ఆవిడ భాషమ్మ తల్లి. తెలంగాణ తల్లి అని మీరు బోర్డు మార్చేశారు, తెలంగాణ తల్లి అంటే తెలంగాణ అంటే అది ఒక ప్రాంతం, ప్రాంతానికి తల్లి అంటే ప్రాంతీయ తల్లి అంటే గ్రామ దేవతకుంది లెక్క, ఒక ప్రాంతానికి దేవతకుంది లెక్క. తెలంగాణ తల్లిని తెలుగు తల్లిని కంపేర్ చేయకూడదండి అసలు. తెలుగు తల్లి అంటే వాళ్ళు మాట్లాడే భాష తెలుగు భాష, తెలుగు భాష మాట్లాడుతూ తెలంగం అనేది తెలంగాణ నుంచి వచ్చింది, తెలుగు భాష తెలుగు అనే పదం తెలంగాణ నుంచి వచ్చింది, దాని నుంచి వచ్చిన ఉద్భవించిన భాషని మీరు అపహరణం చేస్తున్నారు. మరి తెలుగు తల్లిని మీరు వ్యతిరేకించారంటే తెలుగు భాషను వ్యతిరేకించినట్టే కదా, మరి మీరు ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నట్లే ప్రత్యేక భాషను కూడా మీరు సృష్టించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, అది సాధ్యమండి. సో ఫైనల్గా అంతకుముందు మీరు ఏమంటారంటే, ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందంటారా, మనకి పార్లమెంట్ సభ్యులు కానీ శాసనసభ్యులు కానీ న్యాయం చేసే దిశగా ఇప్పటికైనా ప్రజల్లో వచ్చిన చైతన్యాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు న్యాయం చేసే దిశగా ప్రజలకి న్యాయం కలిగించే దిశగా స్టెప్స్ వేస్తారని భావిస్తున్నారు? ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతంగా తీసుకెళ్లాలన్న పదం ఏదైతే ఉందంటే అది కాదండి, ఎందుకంటే ఉద్యమాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం లేదండి. ఇక్కడ ఉద్యమం ఒకరు తీసుకెళ్తే వచ్చింది కాదండి, సమైక్యాంధ్ర ఉద్యమం ప్రజల నుంచి వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి, వాళ్ళ బిడ్డల యొక్క భవిష్యత్తు గురించి, ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఇది ఉద్యమం వచ్చిందండి, ప్రజల నుంచి వచ్చిన ఉద్యమం అది. సో కాబట్టి ఈ ఉద్యమం ఎంతవరకు వెళ్తుంది, ఎవరు తీసుకెళ్తారంటే వీళ్ళు సరైనటువంటి నిర్ణయం తీసుకునేంత వరకు కూడా ఈ ఉద్యమం ఆపలేరు, ఆగదు కూడా. ఓకే, భవన్ శంకర్ గారు మళ్ళీ మీ దగ్గరకు వద్దాం. దుఃఖపడి భాస్కర్ మీరు చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పే విశ్లేషణ చెప్పే ముందు ఒకసారి మనకి హైకోర్టు ప్రాంగణంలో ఈరోజు మానవహారం చేద్దాం అనుకున్న సీమాంధ్ర న్యాయవాదుల మీద తెలంగాణ న్యాయవాదులు దాడికి పాల్పడ్డారు. రేపు ఏపీ ఎన్జీఓ సభకి సంఘీభావంగా వాళ్ళు శాంతియుతంగా హైకోర్టు ప్రాంగణంలో వాళ్ళు ఒక మానవహారం చేస్తున్నప్పుడు న్యాయవాదులుగా ఉన్న వ్యక్తులు రౌడీలు గోండల్లాగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అన్నది దాని మీద మీరు విశ్లేషణ ఇద్దరు కానీ ఒకసారి ఆ క్లిప్ చూద్దాం. అసలు మాజీ అడ్వకేట్ జనరల్ సివి మోహన్ రెడ్డి సహా అనేక మంది న్యాయవాదులను పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు, వాళ్ళని అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు తరలించారు. అదే సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన లాయర్లు హైకోర్టు ప్రాంగణంలో నిర్వహించబడుతున్న ఈ మానవహారాన్ని తెలంగాణ ప్రాంత న్యాయవాదులు అడ్డుకున్నారు. చిన్నగా మొదలైన ఘర్షణ తీవ్ర స్థాయికి చేరింది, నచ్చజెప్పేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా కూడా సీమాంధ్ర న్యాయవాదులు కానీ ఇటు తెలంగాణ న్యాయవాదులు కానీ తెలంగాణ న్యాయవాదులకి సీమాంధ్ర న్యాయవాదులకి మధ్య అక్కడ కొద్దిపాటి ఘర్షణ వాతావరణం పట్టింది. ఒకసారిగా ఈ రెండు ప్రాంతాలకు చెందిన న్యాయవాదులు ఘర్షణకి పూనుకోవడంతో అక్కడ పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. అయితే ప్రస్తుతం పరిస్థితిని గమనిస్తే కనుక పోలీసులు అక్కడ మనం
చూస్తున్నాం ప్రస్తుతం తెలంగాణ సీమాంధ్ర ప్రాంత న్యాయవాదుల పరస్పర ఘర్షణ నేపథ్యంలో హైకోర్టు ప్రాంగణం ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతలోనైంది. మాజీ అడ్వకేట్ జనరల్ సివి మోహన్ రెడ్డి సహా అనేక మంది న్యాయవాదులను, దాదాపు 100 మంది న్యాయవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మానవహారం నిర్వహించి తలపెట్టిన సీమాంధ్ర హైదరాబాద్ లో ప్రతి చోట కూడా అడుగడుగున కూడా మనం శాంతియుతంగా చేస్తున్న నిరసనలు కానీ ర్యాలీలు కానీ సభలను కానీ ప్రతి విషయాన్ని అడ్డుకోవడానికి తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనటి నుంచి కూడా జరుగుతున్నాయి ఈ దాడులు కానీ ఇవి కానీ. అక్కడ న్యాయవాదులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ఒక వర్గం అని కాదు, అన్ని వర్గాల్లో కూడా ఈ భావోద్వేగాలను రచ్చకొట్టి అక్కడ రాజకీయ పార్టీలు పబ్బం గడుపుకోవడానికి ఈ విధమైన ప్రక్రియకు పాల్పడ్డాయి. మీరేమంటారు ఇక్కడ చూస్తున్న తతంగం అంతా చూస్తుంటే ఎట్లాంటి మనోవేదన కలుగుతుంది మన ప్రాంతంలో వాళ్ళకి? ఈ తెలంగాణ న్యాయవాదులు, సీమాంధ్ర న్యాయవాదులు ఇలా ఘర్షణ పడటం మంచిది కాదు. యాక్చువల్గా ఇది శుభదాయం కాదు, దీనివల్ల అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. దానివల్ల అందులో శాంతియుతంగా ఉంటాం మంచిది నా అభిప్రాయం. సో ఇలాంటి దాడులకి దిగే వారి పట్ల ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరు ఏ విధంగా ఉండాలంట? ప్రభుత్వం కొంచెం యాక్షన్ తీసుకుంటే మంచిదండి. వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నట్లయితే అది కొంతవరకు మామూలుగా ఇదో సక్సెస్ అవడానికి అవుతుందండి. భాస్కర్ రావు గారు, గత నుంచి చూస్తున్నాం ప్రతి ఉద్యమంలో కూడా తెలంగాణ వాదులు ఎంత రెచ్చిపోయినా, అక్కడ ఎన్ని విధ్వంసాలకు పాల్పడినా, అక్కడ అరెస్టులు కేసులు చేసినట్టు కేసులు నమోదు చేశారు, అవన్నీ తర్వాత ఎత్తేశారు, రైలు పట్టాలకు అడ్డంగా పడుకున్నా లేకపోతే ఉద్యమాలు రైలు మీద రాళ్లు వేసినా కూడా అక్కడ కేసులు ఎత్తేసిన సందర్భాలు కనిపిస్తున్నాయి. మరి ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుందని ఏ విధంగా భావిస్తున్నారు, పనిచేయగలదని భావిస్తున్నారు? అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో రాష్ట్రపతి పాలన మంచిదంటారా, లేదంటే అసలు ప్రభుత్వం ఏ దిశగా వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారు? రాష్ట్రపతి పాలన మంచిది అనిపిస్తుంది అండి. రాష్ట్రపతి పాలన మంచిది అనిపిస్తుంది. అంటే మీలాంటి సీనియర్ సిటిజన్స్ హైదరాబాద్ వెళ్తే ఈ రోజు ఏ విధంగా ఉంటుందో తెలియని వాతావరణం. అవునండి, ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారుతున్న ఆ పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధించడం వల్ల బిల్లు, తెలంగాణ బిల్లు పార్లమెంట్కి వెళ్ళే అవకాశం ఉంది కదా శాసనసభ లేకపోవడం వల్ల? అవకాశం లేదు కదండి. అంటే ఇక్కడ శాసనసభ లేదు కాబట్టి గవర్నర్ దాన్ని మళ్ళీ తిప్పి పంపించే అవకాశం ఉంది, ఇక్కడ శాసనసభ్యుల వాదన వినే అవకాశం ఉండదు కదా? అవునండి. ఓకే, మళ్ళీ మీ దగ్గర ప్రతాప్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఏమనిపిస్తున్నాయి, ఈ తెలంగాణ న్యాయవాదులు గుండాల్లో వ్యవహరిస్తున్న తీరు పట్ల మీరేమంటారు? అదేవిధంగా ఈ హరీష్ రావు, ఏపీ ఎన్జిఓ సభ, ఈ జరుగుతున్న తాజా పరిణామాలన్నింటి మీద మీ విశ్లేషణ ఏ విధంగా ఉంటుంది? నేను ముందుగా మాస్టర్ శరత్ బాబు గారు చెప్పిన దాంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. మనం మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తుందే మొట్టమొదట డిస్కషన్ రోజు జరుగుతుంది కూడా. కారణం ఏంటంటే బిల్లు పెట్టేటప్పుడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు పాస్ అవుతుందా లేదా అని చూసుకునే ఈ బిల్లును పెట్టారు. కారణం ఏంటంటే ఇది పార్టీ సమస్య, వాళ్ళ సీట్ల సమస్య, రాజకీయ పరంగా వచ్చింది. బిల్లు వీగిపోతుంది అని అనుకుని బిల్లు పెట్టి వాళ్ళు అపహాస్యం పాలవడానికి వీలు లేని సమస్యతో కూడిన బిల్లు ఇది. అందుచేత తెలంగాణ హైదరాబాద్తో కూడిన తెలంగాణ 10 జిల్లాలతో రాష్ట్రాన్ని ఇచ్చేద్దాము అని నిర్ణయించుకున్న నిర్ణయం అతి ఖచ్చితమైన నిర్ణయం. దాన్ని ఏ పరిస్థితుల్లోకైనా మన అసెంబ్లీలో కానీ లేకపోతే పార్లమెంట్లో కానీ ఆఖరికి రాష్ట్రపతి కూడా వెనకంచి వెయ్యలేని విధంగా దాన్ని వాళ్ళు ప్రిపేర్ చేసి ముందుకు వదిలేరు. కారణం ఏంటంటే వాళ్ళు వీళ్ళు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు, లెటర్లు ఇచ్చారు, లేకపోతే సమన్వయం అన్నారు, లేకపోతే 2008లో లెటర్ ఇచ్చారు అని అనుకుంటే 2008లోనే దీన్ని చేద్దరు, 2008లోనే చేద్దరు, 2009లో చేద్దరు, 2010లో చేద్దరు, 2012లో చేద్దరు, కానీ చేయలేరు. ఎందుకంటే వాళ్ళు వెయిట్ చేశారు, సమయం వచ్చింది, ఈ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకున్నారు. అంతేగాని ఏ పరిస్థితుల్లోనూ ఈ బిల్లు వీగిపోతుంది అని మరి ప్రతిపక్ష నాయకులు చెప్పినట్టుగా చెప్పిన మన ఎంపీ గారు అది నిజంగా సమంజసంగా లేదు. ఎందుకంటే ఆయనకి ప్రభుత్వంలో ప్రతినిధి అయినా, ఆ ప్రభుత్వం ప్రతినిధి అయినప్పుడు ఆయనకి తెలీదా బిల్లు వీగిపోదో, ఆ బిల్లు వీగిపోయే పరిస్థితి ఉందా, ఆ బిల్లు ఏ విధంగా దాన్ని తిప్పికొడతారు? ఎందుకంటే చతురత్వంతో మాట్లాడడం వేరు, సరైన మార్గాన్ని తీసుకురావడం వేరు. ఒకటే ప్రశ్న నేను నిన్న అడిగింది, వాళ్ళు అడిగింది కూడా, మిగతా ఎంపీలు ఎందుకు మాట్లాడతలేదు? మిగతా ఎంపీలకి తెలీదా ఈ బిల్లు విషయం? తెలీదా? అంటే ఒక ఎంపీ ద్వారానే ప్రజలకు సందేశం ఇస్తున్నారా?
దాని కారణం ఏంటి? ఒకవేళ ఏం చెప్తున్నారు కూర్చొని మాట్లాడాలి అంటున్నారు. మీ సమస్యను పరిష్కరించాలంటే నా గుంతులో ఒకడం కాదు, నా గుంతులో ఒకటే సమస్య పరిష్కారం అవదు. కూర్చొని మాట్లాడాలని అంటే ఇక్కడ అర్థమైపోతుంది విభజన కోసమేనని. కూర్చొని మాట్లాడాలంటే విభజన అవ్వదు విభజన అవ్వదు విభజన అవ్వదు అనే పరిస్థితి అన్నప్పుడు వేరే పద్ధతిలో ఉంటుంది. మీరు నా వాదనలు మీరు వింటలేదు, నా వాదనలు మీరు నొక్కి పెట్టేస్తున్నారు, నా పీకు నొక్కితే రకరకాల పరిణామాలు ఉంటాయని అంటున్న పరిణామాలు ఏంటి ఆ పరిణామాలు? అందుచేత ఇది ఖచ్చితంగా తెలంగాణ విడిపోవడం రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడం అన్నది విభజన అన్నది ఆ ప్రక్రియ పక్కన పెడితే ఒక ప్రజాప్రతినిధులుగా ఇక్కడ ఇంత ఉద్యమం జరుగుతున్నప్పుడు మిగతా ఎంపీలందరూ కూడా అసలు ఏంటి ప్రజలకు చేయాల్సింది ఏంటి, ప్రజల్ని తప్పుదావ పట్టిస్తున్నావా, మనం ప్రజలను సరైన మార్గంలో చేస్తున్నావా అన్న విశేషాన్ని ఖచ్చితంగా మనందరికీ తెలపాల్సిన బాధ్యత ఉంది. ప్రతాప్ గారు, ఈ ఏపీ ఎన్జీఓల సభకు సంబంధించి ఇటు న్యాయవాదులు చేస్తున్న దాడులు, అదేవిధంగా హరీష్ రావు తర్వాత ఈటెల రాజేంద్ర అంటున్న కామెంట్స్ మీద కామెంట్ ఇప్పుడు మొన్న రాత్రే కేసీఆర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, నిన్న కూడా చెప్పుకున్నాం. ఖచ్చితంగా టీఆర్ఎస్ నాయకులు కావాలని చెప్పి రెచ్చగొట్టి ఏదో విధంగా గొడవ పెట్టుకుని ఈ బిల్లును ఆపడానికి అవకాశం ఉందా అని ఆలోచిస్తున్నారేమోనని కూడా ఒక ఆలోచన. ఎందుకంటే ఆ క్రెడిట్ కాంగ్రెస్కి వెళ్ళిపోతుందేమో అన్న ఉద్దేశంలో ఉన్నారు తప్పితే ఏదోలాగా అరాచకం సృష్టించి అరాచకం చేసి ఇప్పుడు హరీష్ రావు నిజంగా మాట్లాడే పద్ధతి కూడా తెలియదు అది అతనికి. కేసీఆర్ బయట ఉన్న కేసీఆర్ని జైల్లో పెట్టారు, జైల్లో ఉన్న జగన్ని బయటకు తీసుకొచ్చారు, అసలు అది మాట్లాడడానికి అతనికి అసలు ఏమైనా ఉందా? ఆ రోజు నిజంగా రోసయ్య గారు ఢిల్లీ వెళ్ళి కేసీఆర్ సంగతి చెప్పకపోతే డిసెంబర్లో చిదంబరం ఆ ప్రతిపాదనే రాదు, ఈ సమస్య ఉండేది కాదు, ఈ గొడవ లేకపోయింది అసలు. కేసీఆర్ కూడా ఏమైపోతుందో తెలియదు అది. మరి అందుకనే పాప రోసయ్య గారు వెళ్ళి కేసీఆర్ని రక్షించడం కోసమే ఈ ఉద్యమం ఆపడం గురించి అని చెప్పి చిదంబరంతో ఆ ప్రకటన ఇప్పించారు. అందుచేత వాళ్ళు కావాలని చెప్పి ఈ టీఎన్జీ వాళ్ళందరూ కలిపి ఏమంటే ఇప్పుడు హైదరాబాద్ లో మనం సభ పెట్టుకునే హక్కులు అంటున్నారు. వాళ్ళు ఇన్ని సభలు పెట్టుకున్నారు, ఇన్ని ర్యాలీలు చేశారు, ఇన్ని సార్లు బంద్లు చేశారు. మనం ఒక్క ఎన్జిఓ మహా 40,000 30,000 50,000 మంది అంతకు మించి వచ్చే పరిస్థితి లేని లాల్ బహదూర్ స్టేడియంలో సభ పెట్టుకుంటామంటుంటే అంత దారుణంగా ఈ సభ గురించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్లు ఆంక్షలు పెట్టడం, హైకోర్టు కూడా కొన్ని షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం. ఇవాళ ఎలాగుంటే రేపు పొద్దున నిజంగా దురదృష్టవశాత్తు తెలంగాణ విడిపోయి హైదరాబాద్ వాళ్ళ చేతిలో ఉంటే మన ఆంధ్రుల పరిస్థితి ఏంటన్నది చాలా భయంకరమైన పరిస్థితి. ఇవాళ జానారెడ్డి ఇందాక ఢిల్లీ నుంచి ఒక ఆయన ప్రెస్ మీట్లో చెప్తున్నాడు, ఆయన మనం అల్లరి చేయకూడదు, శాంతియుతంగా ఉండాలి, శాంతి ర్యాలీలు నిర్వహించుకోవాలి అంటే ఢిల్లీలో ఒక మాట, ఇక్కడ ఒక మాట, ఈ అదే కాంగ్రెస్ నాయకులు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒక మాట, సీమాంధ్ర నాయకులు ఒక మాట. సో ఎక్కడా కూడా పొంతం లేదు. ఖచ్చితమైన శాంతి కోసం ర్యాలీలు నిర్వహించాల్సిన అవసరం ఉందంట, అది వాళ్ళ ప్రతిపాదన. అంటే ఖచ్చితంగా గొడవలు అయ్యే అవకాశం ఉంది కదా, ఈ ఒక ర్యాలీ అంటూ వచ్చిన తర్వాత అసలు ర్యాలీ చేయాల్సిన అవసరం ఏంటి? వాళ్ళకి తెలంగాణ ఇచ్చేసామని కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా ఇచ్చేసింది. దాని శాంతి ర్యాలీ అనొచ్చు, అశాంతి ర్యాలీ అనొచ్చు, రెండో దానికన్నా ముందుదే నిర్ణయం ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేసినందుకు శాంతి ర్యాలీ, తెలంగాణ ఇచ్చేసినందుకు శాంతి ర్యాలీ చేస్తున్నారు. ప్రతాప్ గారు సమయం మించిపోతుంది, వీళ్ళకి ఫైనల్ రౌండ్ అవకాశం ఇద్దాం. సార్ వెంకటేశ్వర గారు, మీరు ఫైనల్ గా ఇచ్చే మెసేజ్ ఏంటి ప్రజలకి ఈ కార్యక్రమం ద్వారా సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉద్యమిస్తున్న వాళ్ళందరికీ కూడా మీరు చెప్పేది ఏంటి? ఈ సమైక్యాంధ్ర కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇది ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఇది ఈ సమైక్యాంధ్ర ఉద్యమం ఇలా కొనసాగించాలని కోరుతున్నాను. ముఖ్యంగా చెప్పేది ప్రజాప్రతినిధులు అందరూ కూడా మీ జెండాను పక్కన పెట్టి ఇది ప్రజలు చేసే ఉద్యమం, ఇది దానికి మీ వెనకాల దీనికి నాయకులు అంటూ ఎవరూ లేరు. ఏ పార్టీ కూడా దీన్ని వెనకాలించి ఏంటి దీన్ని ప్రోత్సహించలేదు. ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి ఏంటి మాకు సమైక్యాంధ్ర కావాలి అని కోరుకుంటున్నారు. దానికి మద్దతుగా మీ ప్రజాప్రతినిధులు కూడా ఏంటి మీ జెండాలు పక్కన పెట్టి వచ్చి మీ అధిష్టాన వర్గాల వారికి కూడా ఏంటి మీ ఆంధ్రాలో మేము మా జిల్లాలకు వెళ్ళి మేము తిరగలేని పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ పశ్చాక తెలంగాణ ప్రక్రియ ఆపండి, ఆపి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి అని వాళ్ళ అధిష్టానం మీద కొంచెం ప్రచర తీసుకొచ్చి ఏంటి ఈ తెలంగాణ విభజన ప్రక్రియను ఆపాలని చెప్పి మేము నాయకులు కోరుకుంటున్నాను. అలాగే ప్రజలందరూ కూడా ఈ సమైక్యాంధ్రకి ఏంటి మద్దతుగా ఏంటి బయటకు వచ్చి ఏపీ ఎన్జిఓస్ వాళ్ళు ఇంచుమించు 25 రోజుల నుంచి ఇప్పుడు కానీ స్ట్రైక్ చేస్తున్నారండి. వాళ్ళు
జీతాలు పెంచమని సైక్ చేస్తున్నారా? మామూలుగా సమస్యంద్ర మళ్ళీ ఇంకో మాకు పెన్షన్ కావాలని చెప్పేసి వాళ్ళు నిధులు బహిష్కరించి బయటకు వచ్చారా? మన ఆంధ్ర రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చెప్పి వచ్చారండి వాళ్ళు. మన ఆంధ్ర అంతా ఒకటే ఏది, మన ఈ కాంగ్రెస్ నాయకులు ఏది మన ఆంధ్ర రాష్ట్రాన్ని గౌరవాన్ని తీసుకెళ్ళి మన ఆంధ్ర పౌరత్వాన్ని తీసుకెళ్లి ఢిల్లీలో టార్గెట్ పెట్టినప్పుడు ఆ మహానుభావుడు ఇంటి రామారావు ఏది ఢిల్లీ పెద్దలకి మన ఆంధ్ర రాష్ట్రం ఒకటి ఉంది అని చాటి చెప్పిన వ్యక్తి ఇంటి రామారావు గారండి. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి మన పేద పేదలకి మన రాష్ట్రం సమక్షంగా ఉండాలని కోరుకునే ఇద్దరు ఏదైనా వ్యక్తులు ఉన్నారంటే ఇద్దరు వ్యక్తులండి. మిగతా అందరూ కూడా వాళ్ళ రాజకీయ పాపం గడుపుకోవడానికి ఏంటి వాళ్ళ పార్టీలు వదిలిపెడితే మళ్ళీ గట్టిగా మాట్లాడితే మళ్ళీ అధిష్టానం మళ్ళీ నెక్స్ట్ సీట్ ఇవ్వదు. రాజీనామా చేసి గట్టిగా అడిగామంటే సీట్ ఇవ్వదని భయంతో ఏంటి దొంగసారి రాజీనామాలు చేసి మేము రాజీనామా చేసామని చెప్పి బయట తిరుగుతున్నారు తప్ప రాజకీయ నాయకులు ఎవరికి కూడా ఆల్రెడీ ముందే తెలిసిన వాళ్ళకి తెలంగాణ ప్రక్రియ మొదలైందని తెలుసు. తెలుసున్నా సరే వాళ్ళేమో ఒకడమో ఢిల్లీలో దాక్కుంటున్నారు, ఒకళ్ళేమో గల్లీలో దాక్కుంటున్నారండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాజకీయ నాయకులు కూడా మీరు మీ జెండాలు పక్కన పెట్టి ఈ సమత్వవాదానికి మద్దతు పలకమని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మూర్తి గారు మీరు ఫైనల్గా ఇచ్చే మెసేజ్ ఏంటి, మీరేమంటారు ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు? మరి ఏపీ ఎన్జిఓలు చేసే సభకి అంబరాడు గారు ఆంటోనీ కమిషన్కి మీ యొక్క వివరాలను ఇచ్చుకోండి. అదేవిధంగా ఏపీ ఎన్జిఓస్ అందరూ కూడా హైదరాబాద్లో తమ యొక్క సభని సమైక్యాంధ్ర ఉంటే ఎలా ఉంటుంది, విడిపోతే ఉండే ఏపీ ఎన్జిఓస్ ఉండే కష్టాలని ఈ సభాముఖంగా తెలియపరుస్తారు. అదేవిధంగా ఈ సభా విషయంలో ఏదైనా జోక్యం కలిగితే ఢిల్లీలో కూడా ఈ సభానంతరం ఢిల్లీలో కూడా ఏపీ ఎన్జిఓస్ ద్వారా ఇంకో సభ పెట్టడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే అక్కడ ఆంటోనీ కమిషన్ కానీ సెంట్రల్ మినిస్టర్స్ కానీ వారి యొక్క విధివిధానాల్ని వారి యొక్క సమస్యల్ని విడిపోతే జరిగే సమస్యల్ని వారు తెలియపరచుకుంటారు. అందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్లో అనంతరం మాకు తెలిసిన పద్ధతి ప్రకారం ఢిల్లీలో కూడా ఒక సభను ఏర్పాటు చేస్తారని తెలియడం జరిగింది. ఈ విధంగా మన సమైక్యాంధ్ర వాళ్ళందరికీ కూడా మీ మీడియా వారి ద్వారా ఈ ఉద్యమం చల్లారిపోకుండా ఎప్పుడు ఒకప్పుడు అప్ టు డేట్ అనౌన్స్మెంట్లు చేస్తూ వివరణ తెలుస్తూ సంక్షేమం తెలుస్తూ పూర్వ చరిత్రను తెలియపరుస్తూ ఈ ఉద్యమాన్ని ఇలా కొనసాగించాలని సమైక్యాంధ్ర వచ్చే వరకు కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. మీరు చెప్పండి సార్. శరత్బాబు గారు మీరు ఫైనల్గా ఇచ్చారు సార్. మన రాష్ట్రంలో జరుగుతున్న అప్పుడు జరిగిన తెలంగాణ ఉద్యమం కానీ ఇప్పుడు జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం కానీ ఒకటి రాజకీయ ప్రేరేపితమైతే ఇంకొకటి భావాలు దెబ్బతిని జరుగుతున్నటువంటి ఉద్యమం సమైక్యాంధ్ర ఉద్యమం. ఈ రెండింటిలో కూడా ప్రత్యేకంగా నష్టపోతున్న వాళ్ళు పేదలు, ఆ తర్వాత విద్యార్థులు, వాళ్ళ విద్యా సంవత్సరాలను సంవత్సరం కోల్పోతున్నారు. ఈ విధంగా జరగటానికి కారణం కేంద్ర ప్రభుత్వం ఇంకొంచెం చొరవ చూపుంటే బాగుండేది. శ్రీకృష్ణ కమిటీ అని అధికారికంగా ఒక కమిటీని వేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చింది, చర్చకి పెట్టి అటు తెలంగాణకు వస్తున్న నష్టం ఏంటి, ఆంధ్రాకు జరుగుతున్న లాభం ఏంటి, అసలు ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ ప్రాంతము కలిసిన తర్వాత ఏ ప్రాంతం డెవలప్ అయ్యింది, ఎవరు లాస్ అయ్యారు, ఎవరు ఏ అవకాశాలు కోల్పోయారు, ఎవరు అవకాశాలను ఎవరు తీసుకున్నారు, ఈ విధంగా చర్చ జరిపి అందరికీ విడమర్చి చెప్పి ఒక మేధావుల్ని ఇరువైపుల వారిని పిలిచి చర్చ జరిపి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుండేది. అలా కాకుండా పార్టీ నిర్ణయం జరిగిన వెంటనే ప్రభుత్వ పరంగా కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నాము అని ఒక తొందరపాటు చర్యగా వెంట వెంటనే అట్లానే అదే సందర్భంలో మీ పార్టీని మా పార్టీలో కలుపుతారా, ఇలాంటివి సాధారణంగా ఆలోచించే ప్రజల్లో డైలీ విశ్లేషణ చూస్తున్న వాళ్ళలో వీళ్ళకి ఏదో ఒక అవకాశం ఉంది, దీంట్లో ఏదో లబ్ధి పొందడానికి ఇంత స్పీడ్గా చేస్తున్నారు. ఇది ప్రభుత్వ చర్యగా కాకుండా పార్టీల పరంగా చర్యగా జనాలు భావిస్తున్నారు. దీంట్లో ప్రత్యేకంగా సన్నిధులవుతున్న వారు ప్రజలు. ఇది మనం తొలగించాలంటే అందరు కూడా విశాల దృక్పథంతో ఆలోచించి ఒక చక్కని వాతావరణంలో ఒక నివేదిక ఉంది మనకు శ్రీకృష్ణ కమిటీ, ఆ నివేదికను చర్చించి ఎవరికి ఎవరు అన్యాయం చేశారు, ఎక్కడ జరిగింది అన్యాయం, దాన్ని నివారించే చర్యలు ఏంటి, నిజంగా మనం విడిపోవాల్సి వస్తే పంచుకోవాల్సినవి ఏంటి, విడిపోవాల్సిన అవసరం ఉందా, ఈ విధంగా ప్రతి ఆస్పెక్ట్లో కూడా చర్చించి ఒక మంచి వాతావరణంలో ఏ నిర్ణయమైనా తీసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ అండి. ఫైనల్ మీరు ఇచ్చే మెసేజ్ అండి సార్. యాంటోనీ కమిటీ వేసిన తర్వాత వేశారు,
దాని గురించి సరైన నిర్ణయం రాలేదు. ఇప్పుడు ప్రస్తుతం ప్రత్యేకంగా గవర్నమెంట్ వారు కేంద్ర మంత్రుల ఒక కమిటీ వేసి ఒక నిర్ణయానికి వస్తున్నారు. ఆ నిర్ణయం మనకు అనుకూలంగా వస్తే నేను భావిస్తున్నానండి. ఓకే, థ్యాంక్ యూ. భవాని శంకర్ గారు ఫైనల్గా మీరు చెప్పేది అంటే ఈ ఏపీ ఎన్జీఓస్ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ఉద్యమం అది హర్షణీయమండి. ఇది హైదరాబాద్ లెవెల్లోనే ఆగిపోకుండా ఇంకా సెంట్రల్ లెవెల్లో కూడా ఇది గట్టిగా జరగాలి. ఎందుకంటే వారసత్వ రాజకీయం లబ్ధి కోసం చేస్తున్నటువంటి ఈ యొక్క చర్య నిందులని ప్రజలను సమిదలుగా వాడుకుంటున్నారంతండి. ప్రజల్ని బలిపశువు చేస్తున్నారు. రెండు కోరు పుంజులను వదిలి సమైక్యాంధ్ర తెలంగాణ ఆ పుంజుల పోరుని చూస్తున్నటువంటి ప్రక్రియ జరుగుతుంది సెంటర్లోని వేళ. వాళ్ళ యొక్క పదవులని వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ఆవిడ పాటుపడుతుంది. మన పిల్లల భవిష్యత్తు కోసం ఆవిడ ఆలోచించట్లేదు. వాళ్ళ కొడుకు పిఎం పోస్ట్ కోసం ఆవిడ ఆలోచించుకుంటుంది. సో ఇటువంటి ప్రక్రియలోని ఈ వాళ్ళని బేస్ అయ్యి ఈవేళ ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వీళ్ళెవరూ కూడా వారిని వ్యతిరేకించినటువంటి యొక్క దుర్భర పరిస్థితుల్లో వీళ్ళంతా ఉన్నారు. అంటే ఇటు తేల్చుకోలేని పరిస్థితులు ఉన్నారండి. వీళ్ళకి ఇటు వీళ్ళకి సమన్యాయం చేయలేదు, అటుపక్కకి చేయలేక వీళ్ళు తత్రబిత్తర పడుతున్నారు. మనం చూస్తున్నాం కూడా మీరు ఆ ఇన్నట్లో అక్కడక్కడ దాక్కుంటున్నారు వీళ్ళందరూ. ఇది ఏంటంటే ఇటు కేవలం వీళ్ళని మనం టార్గెట్ చేసే కన్నా దీన్ని మనం సెంట్రల్ లెవెల్లో కూడా మనం కొంచెం గట్టి పోటీ మనం చేసి ప్రయత్నం చేసి దీన్ని మన వాణి ఏదైతే ఉందో సమైక్య వాణి ఏదైతే ఉందో దాన్ని మనం సెంట్రల్ లెవెల్కు తీసుకుని వెళ్ళి అందరికీ తెలియజేసిన బాధ్యత అయితే ఉందండి. అలాగైతేనే కానీ ఈ యొక్క సమస్య తీరేది కదా. ఎందుకంటే మన గొడవ మన ఇంటి గొడవ మనం తీర్చుకోలేమండి. పక్క వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి మూడో వ్యక్తి ఎవరో ఒకరు అంటే తీర్చాల్సిన పరిస్థితి ఉంది. అన్ని కుటుంబం ఎవరో ఇన్వాల్వ్ అవ్వాలి. ఇక్కడ ఈ వ్యవస్థ ఆ వ్యవస్థ అనుకుండా అన్ని వ్యవస్థలు కూడా ముందుకు వచ్చి వేళ స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి నినాదాన్ని వాణిని వినిపించాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉందండి. ఇప్పుడు చేయలేకపోతే ఇంకెప్పటికీ చేయలేమండి. ఒకసారి ప్రతాప్ గారి దగ్గర విశ్లేషణ వెళ్ళే ముందు మనం చైనా మన భూభాగాన్ని ఆక్రమించే దురాక్రమణకి మళ్ళీ పాల్పడుతుంది. దానికి సంబంధించి జాతీయ మీడియాలో తీవ్రమైన వార్తలన్నీ కూడా ప్రసారం అవుతున్నాయి. దేశానికి సంబంధించి మన అక్కడ ఉన్న పరిస్థితి ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో ఇక్కడ రావణకాష్ఠం రగిలింపజేసిన కాంగ్రెస్ పార్టీ దేశంలో అక్కడ చైనా కావచ్చు పాకిస్తాన్ కావచ్చు దురాక్రమణకు పాల్పడుతుంటే చేతులు ఉడిగినట్లు అలాగా మౌనంగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద పార్లమెంట్ ఆల్రెడీ అట్టుడికిపోతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర పరిస్థితికి సంబంధించి ఫైనల్గా ప్రతాప్ గారి నుంచి విశ్లేషణ తీసుకుందాం. స్టేట్మెంట్ ఫ్రమ్ ఏ రెస్పాన్సిబుల్ మినిస్టర్ విచ్ విల్ డిటైల్ ది స్టాండ్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ హౌ డు దే ఇంటెండ్ టు డీల్ విత్ ది సిచ్యువేషన్ బికాస్ చైనీస్ హ్యావ్ సో ఫార్ taken control of more than 625 square kilometers of the Indian territory, and they are not allowing even the Indian soldier before he left that Chinese are intruding into the Indian territory. They have stopped the Indian patrol and Indian army has been asked to, you know, silently withdraw. This is really very very shameful. Thank you. Jiski jitni ninda ki jaye utni kam. Sir, ek antony ko is pe jawab dena chahiye. Dekhiye, China ke sath jo hai bahut पुराना ये मामला है. 62 की जो लड़ाई हुई थी उस लड़ाई में कई हजार स्क्वायर किलोमीटर उस समय से चीन के कब्जे में है. और उसके बाद जो है पार्लियामेंट ने सर्वसम्मत से ये प्रस्ताव पास किया था कि चीन ने जो हमारी जमीन जो है कब्जा में कर रखी है उसको हम छुड़ाएंगे. तब तक ये खबर आई कि नया ప్రతాప్ గారు చూసారు కదా 640 కిలోమీటర్లు దాదాపుగా ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే దీనికి అంటే దేశం ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ విధమైన దాష్టికానికి పాల్పడడం ఇక్కడ రాష్ట్ర విభజనకి పాల్పడడం దేశ రక్షణకి వదిలివేయడం మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే అసలైన సమస్యల్ని జాతీయ సమస్యలు బోల్డ్ ఉండగా ఈ జాతీయ సమస్యలను వదిలేసి చిన్న చిన్న సమస్యల్ని పెద్ద సమస్యల కింద చూపించి అవసరం లేని వాటికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం తలొగ్గుతుంది అంటే అనిశ్చిత పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇవాళ 640 స్క్వేర్ కిలోమీటర్స్ చైనా భారత భూభాగంలోకి వచ్చింది అంటే అది చాలా పెద్ద సమస్య కింద చూడాలి. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడో చైనా వారు వచ్చినప్పుడు కూడా అలాగే జరిగింది. నెమ్మది నెమ్మదిగా చొచ్చుకొచ్చేస్తూ పెద్ద వార్కు తీసుకొచ్చే పరిస్థితి అయింది. ఒకవైపు పాకిస్తాన్, ఒకవైపు శ్రీలంక, ఒకవైపు చైనా, ఇట్లాగ భారతదేశంలోకి వచ్చి ఇంత దుర్మార్గమైన హీనమైన చర్య జరుగుతుంటే దాన్ని వదిలేసి కేంద్ర ప్రభుత్వం
చిన్న సమస్యలు లేనిపోయిన సమస్యలు అవసరం లేని వాటికి పెట్టుకుని చేయడం అన్నది నిజంగా అసలు ఆలోచించాల్సిన విషయం. దీని మీద కేంద్ర మేధావులందరూ కూడా డిబేట్ పెట్టి ఖచ్చితంగా ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పాలి. తగిన విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు అనొచ్చు యూపీఏ ప్రభుత్వాలు అనొచ్చు దేనికైనా సరే, ఎందుకంటే అది అంతర్జాతీయ సమస్య కాదు మన జాతీయ సమస్య. అది ఆ జాతీయ సమస్యలను పక్కన పెట్టేసుకుని ఎంతసేపు చూసినా ఈ విధమైన ఒక పార్లమెంట్లో ఒక చర్చ లేకుండా కావాల్సిన బిల్లులు పాస్ చేయించుకోవడానికే పార్లమెంట్ను పొడిగించుకుంటున్నారు. కానీ నిజమైన సమస్య ఉన్నదాన్ని ఏ పరిస్థితుల్లో కూడా మాట్లాడడానికి అవకాశం లేకుండా పోతుంది. నిన్న అరుణ్ కుమార్ పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు ఆ సమస్య మీద ఆ సమస్యను అడగదొక్కేశారు. సో అవసరమైన సమస్యల్ని పార్లమెంట్లో వినిపించడానికి అవకాశం లేని ప్రజాప్రతినిధులు ఉన్న ఈ భారత ప్రభుత్వంలో ఖచ్చితమైన మార్పు రావాలి, ఖచ్చితంగా జరగాల్సిన మార్పు ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతాప్ గారికి, సీరా వెంకటేశ్వరరావు గారికి, గొల్లా శరత్బాబు గారికి, దుక్కపాటి భాస్కర్ రావు గారికి, మూర్తి గారికి, ఇయ్యపు భవానీ శంకర్ గారికి, వీరందరికీ కూడా ఛానల్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు విశ్లేషణ అదేవిధంగా జాతీయ రాష్ట్ర స్థాయి ఉన్న పరిణామాలన్నీ కూడా చర్చగా తీసుకోవడం జరిగింది. డిబేట్కి కొత్త రూపం ఇవ్వాలని చెప్పి ఒక ప్రయత్నంలో భాగంగా ఈ మీడియాలో వస్తున్న కథనాలు, దేశ సమగ్రతకు సంబంధించిన అంశాలు, రాష్ట్రంలో భావోద్వేగాలు, ఏపీ ఎన్జీఓల సభ, ఇవన్నీ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలను విశ్లేషించడం జరిగింది. ఈ చర్చా కార్యక్రమాన్ని వీక్షించిన ప్రేక్షకులకి, ఇక్కడికి విచ్చేసిన ఈ వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఈరోజు కార్యక్రమం. నమస్కారం. తెలుగువాడ పదాదే వెలుగువాడ, మన కళ్ళ పసిడి మేడ గదింటి నడుమగోడ. ఊయి తెలుగువాడ పదాదే వెలుగువాడ, మన కళ్ళ పసిడి మేడ గదింటి నడుమగోడ. కష్టాలెన్నో వచ్చి వచ్చి గుండె మండి కిలుకరేచి, అన్న కష్టాలెన్నో వచ్చి వచ్చి గుండె మండి కిలుకరేచి, సత్యాగ్రహణం చేసి ఒక తండ్రి ధార పోసి, దాయాదుల వెన్ను వంచి సొంత గడ్డ సమాజించి, తెలుగు జాతి పరుగు పెంచి సమైక్యతను నిర్వచించి, ఇప్పుడు రాష్ట్రపటం చించి చించి ఏమున్నది 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 ఏమున్నది. తెలుగువాడ పదాదే వెలుగువాడ, మన కళ్ళ పసిడి మేడ ప్రగడింటి నడుమగూడ. ఓయి తెలుగువాడ పదాదే వెలుగువాడ, మన కళ్ళ పసిడి మేడ ప్రగడింటి నడుమగూడ. సోదరుడా ఓ నా చెలికాడా, ఈటురా ఓ సోదరుడా ఓ నా చెలికాడా, మనది ఈ